నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. నిబంధన పేరుతోటి నిన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేవనెత్తిన అంశం పాలక పక్షంలో కొంత ప్రకంపనలు సృష్టించింది. 293 రాజ్యాంగంలోని 293 నిబంధన ప్రకారం ఒకవేళ రాష్ట్రం మితిమీరి అప్పులు చేస్తే ప్రధాని జోక్యం చేసుకోవాల్సిన అవసరమో లేకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరమో ఉందంటూ ఆయన నొక్కి చెప్పిన తీరు, అలాగే ప్రధానికి ఆయన చేసిన విజ్ఞప్తి, ఇది కొంత కలవరం సృష్టిస్తున్న అంశం. వైసీపీ చెవిలో జోరీగలా మారిన రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యవహారం పార్లమెంటు లోపల పాలకపక్షాన్ని బాగా ఇబ్బంది పెట్టింది. అది నెరవేరుతుందో లేదో తెలియదు, కానీ ఆయన డిమాండు ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఉద్దేశం కూడా అదే అయి ఉండొచ్చు. ఒక చర్చ లేవనెత్తడం ద్వారా పాలకపక్షాన్ని ఇరుకున పెట్టడం, ఇబ్బంది పెట్టడం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం. రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు అప్పులు తెచ్చుకోవచ్చు, దానికున్న శాంక్టిటీ ఏంటి, ఒకవేళ మితిమీరితే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందా, ఉంటే ఏ రకంగా జోక్యం చేసుకోవాలి, తదితర అంశాలన్నింటి మీద కూడా చర్చ జరగాలని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ మాటకు వస్తే కేంద్రం కూడా అప్పులు చేస్తూనే ఉంది. మరి కేంద్రం చేస్తున్న అప్పుల మీద రఘురామకృష్ణరాజు ఏ నిబంధన గురించి ప్రస్తావిస్తారనే అంశం కూడా వైసీపీ నాయకులు లేవనెత్తుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మార్నింగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నేత పెద్దిరెడ్డి రవికిరణ్. రవికిరణ్ గారు నమస్తే. అలాగే జనసేన నేత మెరుపుల మహేష్ కూడా జాయిన్ అయ్యారు. మహేష్ గారు నమస్తే. మరి కాసేపట్లో మిగిలిన గెస్టులు జాయిన్ అవుతారు. ముందుగా రవికిరణ్ గారు, ఇది అంటే సొంత పార్టీ ఎంపీ వారి చెవిలో జోరీగలాగా మారి పార్లమెంట్లో మొన్నటిదాకా పార్లమెంటు వెలుపల చేసిన ఆయన విన్యాసాలు ఇప్పుడు పార్లమెంట్ లోపల కూడా మొదలైనాయి. అప్పులు తీసుకోవటం, అప్పుల పరిమితి దాటం అనేది తరచూ అటు ఇటుగా జరుగుతున్న వ్యవహారమే, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ వస్తున్న వ్యవహారమే. అంటే ఇందులో నిజంగా ప్రధాని అర్జెంటుగా జోక్యం చేసుకొని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి తాడేపల్లిలో కూర్చొని ఏదన్నా చేయాల్సినంత నెసిటీ 293 నిబంధన ఏమన్నా చెప్తుందా? వాస్తవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి సివిఆర్ న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి. జనరల్ గా మనం పార్లమెంట్ లో కానీ శాసనసభలో కానీ అధికార విపక్షాలు ఒకళ్ళనొకళ్ళు వాదించుకుంటాం, లేకపోతే తప్పొప్పులు ఎంచడం మనం చూస్తుంటాం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఎపిసోడ్, నిన్న జరిగిన ఎపిసోడ్ స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యి ఏదైతే ఎంపీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి ప్రతిగా అదే పార్టీ ఎంపీ గారు చేసిన వ్యాఖ్య ఇంకా విచిత్రంగా ఉన్నాయి. వారేమంటారంటే మార్గాని భరత్ గారు, అసలు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోతుంది, మా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం, కనీసం జీతాలు ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి అంటాం దేశ ప్రజలకి. అది తెలియజేయటం చాలా విచిత్రంగా, చాలా బాధాకరంగా ఉంది. ఒకటి, అసలు రాజ్యాంగం ఏమి చెప్తుంది? ఈ ఆర్టికల్ 293 ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే, రాజ్యాంగంలో చాప్టర్ టూలో బారోయింగ్ అంటే అప్పులు ఏ రకంగా చేయవచ్చు అనేది ఈ సెక్షన్ లో ఉంది. వాసుదేవన్ గారు, ఈ బారోయింగ్ సెక్షన్ లో ఆర్టికల్ 292 అధికరణం ఏం చెప్తుంది ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అప్పులు చేయొచ్చు, ఎక్కడ నుంచి చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి రెవెన్యూస్, వసూలు చేస్తున్నటువంటి ట్యాక్స్ ఇవన్నీ తీసుకొచ్చి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనే అకౌంట్ లో వెయ్యాలి. ఆ అకౌంట్ ని సెక్యూరిటీగా చూపించి వారు దేశీయంగా కానీ లేదా విదేశాల నుంచి కానీ రుణం తీసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది రుణం తీసుకుంటాం అన్నది ఎగ్జిక్యూటివ్ సంబంధించింది, అయితే ఎంత తీసుకోవాలి అన్నది పార్లమెంట్ నిర్దేశిస్తుంది అన్నారు. ఆ పార్లమెంట్ లో మనకు చట్టం ఉంది, ఇది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉన్నాయి, 60% ఆఫ్ జీడిపి దాటకుండా అప్పులు చేసుకోవచ్చు అని చెప్పేసి అవకాశం రాజ్యాంగం కల్పించింది. అయితే 293 బారోయింగ్ ఆఫ్ ది స్టేట్స్, రాష్ట్రాలు ఎంత అప్పు చేయొచ్చు అన్న దాని మీద రాజ్యాంగం ఏం చెప్తుందంటే, మొదటిది ఏం చెప్తుందంటే, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో కలెక్ట్ చేస్తున్నటువంటి సుంకాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అన్న అకౌంట్ లోకి దాన్ని జమ వేయాలి. ఆ జమ వేసిన తర్వాత దాన్ని సెక్యూరిటీగా చూపి దేశీయంగానే, విదేశాలకు అనుమతి లేదు రాష్ట్రాలకి, విదేశాల నుంచి రుణం తీసుకొచ్చే అనుమతి రాజ్యాంగం ఇవ్వలేదు, దేశీయంగానే తెచ్చుకోవచ్చు. అది ఎంత తెచ్చుకోవచ్చు అంటే ఆ యొక్క శాసనసభ చేసినటువంటి లిమిట్స్ ఆధారంగా ఉందని చెప్పేసి నెంబర్ వన్ చెప్తుంది. అంటే ఇటీవల మనం చూసాం గ్యారంటీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 90% నుంచి 180% పెంచేసుకుంది. అంటే అక్కడ ఇంకా వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలి ద్వారా ఈ యొక్క ఆర్టికల్ 293(1) ని కంప్లైంట్ చేస్తూ పెంచేసుకుంది.
అయితే 293 ఏమంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకి లిమిట్లు నిర్దేశించవచ్చు అంటుంది. అంటే ఇది ఎలా వస్తుంది, ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎఫ్ఆర్బిఎం పరిమితులు విధిస్తారు. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం ఎఫ్ఆర్బిఎం పరిమితి 4% ఆఫ్ జిఎస్డిపి, జిఎస్డిపిలో 4% వరకు ఉంది, దానిలో కూడా కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. అయితే ఆర్టికల్ 293 మూడో అంశం, మూడోది ఏం చెప్తుందంటే, నిన్న వీరు ఎత్తిన అంశం అదేంటి, అదే 293 ఇదేంటి, ఏ స్టేట్ మే నాట్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా రేజ్ ఎనీ లోన్ అని. అంటే రాష్ట్రం మే నాట్ అంది, అంటే కుదరకపోవచ్చు, కెనాట్ అంది అనుకోండి వాసుదేవన్ గారు, కుదరదు. కెనాట్ అంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకోకూడదు, ఏదన్నా లోన్ ఇప్పుడు వరకు కేంద్రం ఇచ్చుండి రాష్ట్రానికి, ఆ లోన్ అవుట్ స్టాండింగ్ ఉన్నా లేకపోతే ఏదన్నా గ్యారంటీ, ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వ లోన్ కి సంబంధించి గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చెప్పకుండా తీసుకోకూడదు, అది మేనాటలు అంది. అంటే కుదరకపోవచ్చు అంటే కొంత వెసులుబాటు ఉంది అక్కడ, కెనాట్ అంటే నిర్బంధంగా చెప్పేసినట్టు వాసుదేవన్ గారు, మేనాట్ ఉంది. సో దీన్ని లూపోల్ గా తీసుకుని ఆయా మన రాష్ట్రమే కాదు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే దీన్ని ఇంకా కోర్టులు ఎవరు ఛాలెంజ్ చేయలేదు, దీన్ని కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ కూడా చేయమని అనలేదు, బహుశా ఇంకా అదే కొంచెం ఆ ఓపెన్నెస్ ఉంది కాబట్టి వాడుకుంటున్నారేమో రాజ్యాంగ పరంగా. అది రెండో అంశం, రాష్ట్రం ఏం చేస్తుంది, మన రాష్ట్రం ఏం చేస్తుంది అన్నది ఒకసారి చూస్తే, ఓకే ఒకటి మనకు తెలిసింది వాసుదేవన్ గారు, అప్పు లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కాదు దేశం కూడా నడవదు, దేశం కూడా అప్పు చేస్తుంది, రాష్ట్రం కూడా అప్పు చేస్తుంది, అప్పు చేయడం తప్ప కాదు, అప్పు చేయొచ్చు, కానీ ఏం చేస్తున్నాం అప్పు అన్నదే ప్రధానం. ఇప్పుడు మనం ఉన్నాం సార్, మనకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేసుకుంటాం, ఓకే ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం, ఇల్లు కట్టుకోవాలంటే పలానా 10 లక్షలు అవుతాయి, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేవు, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నాకు రాబడి ఎంత, నా కుటుంబానికి ఖర్చు ఎంత అవుతుంది, నేను 10 లక్షలు లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎంత వస్తుంది క్యాల్కులేట్ చేసుకుంటాం, ఒక ఈఎంఐ 10 ఏళ్ళలో నాకు 2-3 ప్రమోషన్లు వస్తాయి కాబట్టి అది కవర్ అయిపోతుంది అనుకుని ఒక అసెట్ కొనుక్కుంటాం. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయ్యి మనకు మధ్యలో ఉద్యోగం పోయి ఇబ్బంది అయితే ఏం చేస్తాం, ఆ యొక్క అసెట్ని, ఆ అసెట్ కూడా వాల్యూ ఎప్రిషియేట్ అవుతుంది కాబట్టి అది అమ్మేస్తాం, ఆ అవుట్ స్టాండింగ్ అమౌంట్ క్లియర్ చేస్తే మిగతా అమౌంట్ మన దగ్గర ఉంటుంది, అలా ఒక బడ్జెటింగ్ చేసుకుంటాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఖర్చులు ఏంటి, ఎంత డైలీ ఖర్చు ఎంత అవుతుంది, దానికి ఎంత రాబడి వస్తుంది, అప్పు ఎంత చేయొచ్చు, తెస్తున్న అప్పు ఒక మౌలిక వసతులు, ఒక ఇల్లు కొనుక్కుంటాకో, బ్రిడ్జ్ కొట్టాకో, రోడ్ వేయటాకో, లేదా వసతులు కల్పించటాకో చేస్తున్నావా, చేస్తే దాని నుంచి మన రిటర్న్ వస్తుందా రావట్లేదా, వస్తే తెచ్చిన అప్పు దాంతో కట్టేసుకోగలుగుతున్నావా లేవా అన్నదే సింపుల్ క్యాల్కులేషన్. ఇది ఎవరు తెలియదు కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఒక 30 లక్షలు 2014 ముందు 30 లక్షలు ఐటీ రిటర్న్స్ చేసి ఫైల్ చేశారు, 2008 తర్వాత సుమారుగా 300 కోట్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. అంటే వారు అచరికాలంలో 5-6 ఏళ్ళలో ఎంత వృద్ధి చెందారు, ఈ వారికి ఒక ఆర్థిక క్యాల్కులేషన్ లో మనం తక్కువ వచ్చినా వేయకూడదు, వారికి అన్ని తెలుసు, వారైనా సింపుల్ మనిషిం కాదు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గత ప్రభుత్వ హయాంలో సుమారుగా 130,000 కోట్ల రూపాయలు ఇది బడ్జెట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పరంగా తీసుకొచ్చారు. అయితే కార్పొరేషన్ల వారిగా గత ప్రభుత్వాలు సుమారుగా 50,000 కోట్ల వరకు 2019 వరకు రుణాలు తీసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకుంది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇచ్చినటువంటి లిమిట్స్ ఆధారంగా 144,000 కోట్ల రూపాయల వరకు రుణం తీసుకున్నారు. అయితే కార్పొరేషన్లో సుమారుగా 150,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. అంటే కార్పొరేషన్లు ఏమవుతున్నాయంటే, కాగ్ కూడా చెప్తుంది అదే, కాగ్ ఏం చెప్తుందంటే మీరు కార్పొరేషన్లో తీసుకొస్తున్నటువంటి రుణాలని బడ్జెట్ పద్ధతుల్లో చూపకుండా దాన్ని పక్కన పెడుతున్నారు, అది కూడా చూపితే ఎఫ్ఆర్బి లిమిట్స్ దాటిపోతుంది, మీరు ఎందుకు చూపటం లేదు అని చెప్పి అడుగుతుంది. కాగ్ కూడా ఏమడుతుందంటే మీరు ఇంత అప్పు తీసుకొస్తున్నారు బానే ఉంది, ఈ అప్పుతో ఏం చేస్తున్నారు, 90% తీసుకొచ్చే అప్పు ఏదైతే మనం సంక్షేమ పథకాలకి డైలీ ఖర్చులకు వాడేస్తున్నారు, కానీ కనీసం 10% కూడా మౌలిక వసతులు కల్పన చేయటం లేదు, చేయకపోతే భవిష్యత్తులో ఏ రకంగా అప్పును తీరుస్తారు, అంటే అప్పును తీసుకొస్తున్నారు అప్పు తెచ్చటాకి, అప్పు మీద వడ్డీ తెచ్చటాకి అప్పు, ఆ అప్పు తెస్తే మళ్ళీ అప్పు, ఆ అప్పు తెస్తే మళ్ళీ అప్పు, అంటే ఇది ఒక ఎవలాంచి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ అప్పు మీద అప్పు చేసుకుంటే వెళ్ళిపోతున్నాం, కానీ ఇది ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు అని చెప్పి కాకూడదు చెప్తుంది. అది ఓకే సార్, కాగు ఓకే. ఇప్పుడు నా కన్సర్న్ అలా, ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు, ప్రధానమంత్రి తక్షణ జోక్యం చేసుకోవాలి, తాడేపల్లి వచ్చేయాలన్నట్టుగా ఆయన దాదాపు నిన్న మాట్లాడారు, అంత నెసిటీ కనిపిస్తోందా? అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే, కార్పొరేషన్ ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎవరికి తెలియకుండా చెప్పకుండా చేయలేదండి. ఒకటి ఎవరు తెలుస్తుంది, ఎవరు కంట్రోల్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభ, 2 పార్లమెంట్, 3 ఫైనాన్స్ కమిషన్, 4 ఆర్బిఐ, ఈ 4 తెలిసే జరుగుతాయి.
ఓకే, ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎవరు పెడతారు? ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ లిమిట్స్ పెడుతుంది అప్పు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అప్పు ఎక్కడ తీసుకొస్తారు వీళ్ళు? ఆర్బిఐ నుంచి. ఆర్బిఐ సెక్యూరిటీ బాండ్స్ అమ్ముతా ఉంటారు, అది ఆక్షన్ పెడతారు, ఆక్షన్ కొనుక్కుంటా ఉంటారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటేస్తే ఆర్బిఐని ఆపేస్తుంది. ఓకే, ఎఫ్ఆర్బిఎం వరకు క్లియర్. కానీ సమస్య ఇక్కడ ఎక్కడ వస్తుందంటే కార్పొరేషన్ లోన్. కార్పొరేషన్ ఇప్పుడు ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు. ఆ కార్పొరేషన్ లో ఏ రకంగా ఆస్తుల్ని పెట్టేసి తనఖా పెట్టేసి ఏది ఎంఆర్ఓ కార్యాలయాలు కలెక్టరేట్ కార్యాలయాలు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చేస్తారు, అది ఆర్బిఐ చెప్పట్లేదు, తెలియట్లేదు అది. అలాగే ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ కి మనం చూసాం వ్యాట్ తీసేసి ఆ మార్జిన్ అని పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి బేవరేజ్ కార్పొరేషన్ పెట్టి బేవరేజ్ కార్పొరేషన్ నుంచి సంక్షేమ పథకాలు చూసుకోమని చెప్పి అప్పు చెప్తున్నారు. సో ఈ అప్పులే సుమారుగా 150,000 కోట్లు అయిపోయినాయి. ఇప్పుడు మొన్న ఇటీవల కేంద్ర ప్రభుత్వం దృష్టికి వస్తే కేంద్ర ఆర్థిక శాఖ 30 జూలై 2021 రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాశారు, మీరు ఇలాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి పేరు చెప్పి మీరు ఇలా అప్పులు తీసుకొస్తున్నారు అని మా దగ్గర సమాచారం ఉంది, మీరు దీని మీద పూర్తి వివరణ ఇవ్వాలి, ఇది ఈ రకంగా తీసుకురావటం రాజ్యాంగ 266(1) రాజ్యాంగ అధికారాన్ని ఉల్లంఘించినట్టు, అలాగే 293(3) రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్టు. సో దీని మీద మీరు స్పష్టమైన మీ విధానం ఏంటి, ఏం జరుగుతుందో పూర్తి లెక్కలతో మాకు ఇవ్వమని చెప్పారు. ఇది ఇంకా ఇచ్చినట్టు లేరు, మరి చూడాలి దాని ప్రకారం ఏమవుతుంది. సమస్యల్లో ఇక్కడే కార్పొరేషన్ యొక్క లోన్లు తీసుకొచ్చే అంటే బయట ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ విత్ ఇన్ అందరికి తెలుస్తాయి వాసుదేవన్ గారు, ఎఫ్ఆర్బిఎం కి తెలియకుండా దాచేది కార్పొరేషన్. ఈ ప్రభుత్వం ఒకటే చేస్తుందా అంటే అది కాదు, ఈ రాష్ట్రం ఒకటే చేస్తుందా అంటే అది కాదు. గత ప్రభుత్వం మన రాష్ట్రంలో చేసింది, వేరే రాష్ట్రాలు కూడా కొన్ని రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి, 5-10 రాష్ట్రాల వరకు చేస్తున్నాయి. అలాగా ఇప్పుడు మీరు చేస్తుంది తొండ ముదిరి బోసరవిల్లు అయినట్టుగా గత ప్రభుత్వాలు ఎలికి దూరేసం చూపిస్తే వీళ్ళు ఎలికి దూపేస్తున్నారు. ఈ రకంగా 100,000 కోట్లు ఇప్పుడు వరకే 150,000 కోట్ల కార్పొరేషన్ ద్వారా అప్పు చేశారని చెప్పి లెక్క తెలుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఎఫ్ఆర్బిఎం పరిమితి మొన్న శాసనసభలో 90% నుంచి 180% పెంచుకున్నారు, అంటే ఇంకేమన్నా ఇంకా ఎక్కువ అప్పులు చేసినట్టయితే ఎంత అయిపోతుంది? ఇది ఎఫ్ఆర్బిఎం అప్పులు కన్నా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ కదండి. సో ఇప్పుడు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ రైట్ నౌ, కాబట్టి ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదని కాదు, ఆల్రెడీ నోటీస్ ఇచ్చున్నారు, స్టార్ట్ అవుతుంది. అయితే ఎప్పుడు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించాలి కదా అని అనొచ్చు మీరు. అంటే ఇది రాజ్యాంగపరమైన అంశాలు, చట్టపరమైన అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంశాలు. ఇది ఒక రాష్ట్రంతోనే కాదు, ముడిపడి లేదు, వివిధ రాష్ట్రాలతో ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ టేక్ ఇట్స్ టైం. బట్ ఒకసారి హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర దగ్గరికి వెళ్దామండి. ఉమేష్ చంద్ర గారు నమస్తే. లీగల్ ఫ్రేమ్ లో నిన్న ఎంపీ రఘురామకృష్ణరాజు లేవరెత్తిన అంశాన్ని ఎలా చూస్తున్నారు ఉమేష్ చంద్ర గారు? వస్తాం గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇనీషియల్ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఇస్ ఆర్టికల్ 293 అండి. సర్టెన్లీ ఆర్టికల్ 293 ఏం చెబుతుంది, దాని ప్రకారంగా స్టేట్స్ యొక్క బోరోయింగ్ కెపాసిటీ ఎట్లా ఉంటుంది, లేదా ఎఫ్ఆర్బిఎం లో అమెండ్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద మనం ఒకసారి చూస్తే సెక్షన్ 293 ఇస్ ది రిలవెంట్ ప్రొవిజన్ అండి. సెక్షన్ 293 ఏం చెప్తుంది అనేది ఒకసారి చదివిపిస్తాను నేను. The executive power of the state extends to borrowing money on the security of the consolidated fund of the state within such limits, if any, as may be prescribed by the state legislature, and to give guarantees within such limits. As foreign loans are not within the legislative competence of the states, the borrowing power of the states does not extend from floating from foreign loans. The borrowing power of the state extends to the borrowing money from the government of India or obtaining guarantees from the government of India in respect of loans raised by the states. As a consequence, the borrowing power of the states is limited to this extent, that they cannot, without the consent of the government of India, raise any loan if there is still outstanding any part of the loan which has been made to any state by the government of India or by its predecessor government, or in respect of which a guarantee has been given by the government of India or its predecessor government. This ardham entante boss devan garu FRBM limits lo changes chesukodaniki rashtra prabhutvam yokka ante tana legislature edaithe unnado అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ దానిలో ఖచ్చితంగా చేసుకోవచ్చు, చేసుకుంటుంది కూడా, యాజ్ యాజ్ అండ్ వన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, యాజ్ అండ్ వన్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. కాకపోతే ఎఫ్ఆర్బిఎం అనే యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, ద జెనిసిస్ ఆఫ్ ది ఎఫ్ఆర్బిఎం యాక్ట్, ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు అనేది ముందు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఒక ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకురావడానికి, అదేవిధంగా ఒక ఫిస్కల్ కన్సాలిడేషన్ తీసుకురావడానికి, అంటే ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే గవర్నమెంట్ తన ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు, తన సంపాదించే సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువైనప్పుడు, తన రెవెన్యూ కన్నా ఖర్చులు ఎక్కువైనప్పుడు, అలాంటి సమయాల్లో ఫిస్కల్ డెఫిసిట్ అనేది వస్తుంది. ఆ ఫిస్కల్ డెఫిసిట్ ని నారో చేయడానికి కోసం కానీ, బ్రిడ్జ్ చేయడం కోసం కానీ ఫిస్కల్ డిసిప్లిన్ కానీ, ఫిస్కల్ కన్సాలిడేషన్ కానీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఇనీషియల్ గా 3% ఆఫ్ ది గ్రాస్ డొమెస్టిక్ ప్రాజెక్ట్, సారీ గ్రాస్ డొమెస్టిక్ జీడిపి, 3% ఆఫ్ ది జీడిపి
మేము లిమిట్ గా పెడతామని చెప్పి చెబుతూ ఆ తర్వాత దాన్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రీసెంట్ గా క్యాగ్ రిపోర్ట్ కూడా చూస్తే మేము క్లియర్ గా ఈ పర్టికులర్ 293 సెక్షన్ ఆర్టికల్ చూసినా 293 ఆర్టికల్ లో కూడా క్లియర్ గా ఎప్పుడైతే ఫారెన్ లోన్స్ తీసుకునే అవకాశం గవర్నమెంట్ కి ఉండదు, అది స్టేట్ గవర్నమెంట్ ఐ మీన్ టు సే, అదేవిధంగా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా అప్పులు తీసుకొని ఉంటే మళ్ళా ఫర్దర్ గా అప్పులు తీసుకోవాలంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ అనేది ఎసెన్షియల్. అంటే ఉమేష్ గారు ఇక్కడ నాకు ఒక డౌట్ అండి, లోగడ ఈ రాష్ట్ర ప్రభుత్వమే అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తీసుకున్న విదేశాల్లో విదేశీ ఆర్థిక సంస్థల నుంచి బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్ అన్నీ కూడా పార్లమెంట్ కన్సెంట్ ఉండి తీసుకున్నట్టు మనం భావించవచ్చా? ఖచ్చితంగా ఆ నిబంధనలన్నీ పాటించిందా ఇంతకుముందు లోగడ ఉన్న ప్రభుత్వం? లోగడ ప్రభుత్వం పాటించిందా లేదా అనేది ఇది ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆస్కర్ పాటించి ఉండాలి, లేకపోతే ఎట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందండి లోన్ డైరెక్ట్ గా తీసుకుంటా ఉండదు. ఎక్స్టెండెడ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద కేంద్ర ప్రభుత్వం రవికరణ్ గారు ఒక్కసారి అంటే ఉమేష్ చంద్ర గారు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వం తన సొంతగా ఫారెన్ లోన్స్ రేజ్ చేసే అధికారం ఉండదండి. సో ఖచ్చితంగా ఫారెన్ లోన్స్ కి ఆ రెస్పాన్సిబిలిటీ గానీ అదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద గానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రేజ్ చేసిన ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ కి వస్తాయి. అందుకని డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ ఫారెన్ లోన్స్ వెళ్ళడానికి ఉండదు. అంటే ఎఫ్డీఐ రూపంలో అది డిఫరెంట్, మళ్ళీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గానీ ఇవన్నీ సెపరేట్లీ, దే ఆర్ సెపరేట్లీ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఇష్యూ. అదే 3% ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి ఉన్న ఒక పర్టికులర్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత దాన్ని టైమ్ అండ్ అగైన్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేంజ్ చేసుకుంటూ వస్తుందన్నమాట వాస్తవం. ఎందుకంటే మనం రీసెంట్ గా కూడా కెలామిటీ, నేచురల్ కెలామిటీస్ కానీ లేదా ఇమీడియట్ ఫైనాన్షియల్ ఎక్సిజెన్సీ ఉందా అనుకున్నప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆర్డినరీ దే మేక్ అన్ అమెండ్మెంట్ టు ఇట్. ఇక్కడ ఏమొస్తుందంటే అన్నిటికన్నా మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ సో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇట్ ఈస్ అండర్ ఇమెన్స్ ఫిజికల్ డెఫిసిట్, రీలింగ్ అండర్ ఇమెన్స్ ఫిజికల్ డెఫిసిట్. ఇట్లాంటి సమయంలో ఇంకా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో చేంజెస్ చేసుకుని ఇంకా అప్పులు తీసుకుంటుంటే సో ఖచ్చితంగా ఇది ఫిజికల్ డిసిప్లిన్ కి అగేన్స్ట్. అంటే గానీ రాజ్యాంగ బద్ధంగా 293 పరంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు సర్టెన్ ఎక్స్టెండ్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ ఉండాలి, ఆల్రెడీ తీసుకున్న లోన్స్ క్లియర్ చేసి ఉండాలి. క్లియర్ చేయకపోయినా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా లోన్స్ కనుక రేజ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ ప్రయర్ పర్మిషన్, వాళ్ళ ప్రయర్ కన్సెంట్ ఉంటే కానీ చేయడానికి అవకాశం ఉండదు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 293 కింద పవర్ ఇచ్చినప్పటికీ ఆ పవర్ ని మీకు ఇది ఉంటుందండి, లీగల్ మ్యాక్సిమం ఒకటి ఉంటుంది, మీకు ఎంత పవర్ ఇచ్చినా సరే ఆ పవర్ ని మీరు రీజనబుల్ గా జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్ వేలో డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతూ చేయాలి తప్ప మీరు ఇచ్చేసరికి చేసే అవకాశం మీకు ఉండదు. అవసరం అలాంటి అవసరం వచ్చినా సరే మీరు దాన్ని చాలా ఫిజికల్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఇష్యూలో 263 కింద మీకు పవర్ ఉన్నప్పటికీ ఆ పవర్ ని ఫిజికల్ డిసిప్లిన్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా చేసుకోవాలి తప్ప మీకు ఉన్నది కదా పవర్ అని చెప్పి 5% ఆల్రెడీ రీసెంట్ గా 2020 లో కూడా వీళ్ళు అమెండ్మెంట్ చేశారండి, దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ అమెండ్మెంట్. 2020 లో కూడా ఈ రాష్ట్ర స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హాస్ మేడ్ అన్ అమెండ్మెంట్, దాని కాపీ కూడా చెప్తాను మీకు ఏంటి దాని సారాంశం ఏంటంటే ప్రొవైడెడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చ్ 2021 ద రెవెన్యూ డెఫిసిట్ షెల్ బి కంటైన్డ్ విత్ ఇన్ 4.5% ఆఫ్ జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ రెడ్యూస్ ప్రోగ్రెసివ్లీ దేర్ ఆఫ్టర్. అంటే ఇది ఇప్పుడు చేసుకున్నది కాదు, 2020 చేసుకున్నారు. అంటే ఈ ప్రభుత్వం అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 2020 అలా కాన్స్టెంట్ గా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ వాళ్ళు బ్రీచ్ అవుతారేమో అనుకున్న ప్రతిసారి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ని ఎస్కలేట్ చేసుకుంటూ అది బ్రీచ్ అవ్వలేదు అంటే ఏదైతే మేము లెజిస్లేచర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిందో దాన్ని వైలేట్ చేయడం కోర్ట్స్ కి ఎవరన్నా వెళ్తే ఆ కోర్ట్స్ వాళ్ళకి ఇనీషియల్ సెట్ బ్యాక్ ఇమీడియట్ సెట్ బ్యాక్ ప్రైమ ఫేస్. ఇంకొక క్వశ్చన్ ఉమేష్ చంద్ర గారు, అంటే ఇప్పుడు ఎంపీ సాట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇమ్మీడియట్లీ, తక్షణం మీరు జోక్యం చేసుకుని ఏదో ఒకటి చేసేయాలి అని అడిగారు. అది ఆ తక్షణ జోక్యానికి ప్రధానమంత్రి వెంటనే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే నేనంటే పూర్తిగా లీగల్ ఫ్రేమ్ లోనే అడుగుతున్నానండి, నో పొలిటికల్ ఇది. ఒక ఎంపీకి ఆయనకు ఒక కన్సర్న్, రాష్ట్ర ప్రజల పట్ల రెస్పాండ్ అవుతారా లేదా అనేది అది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు, లేదా యూనియన్ మినిస్టర్ వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ అండి. బట్ రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా అంటే ఖచ్చితంగా వచ్చింది, దాన్ని మనం డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇంత విధంగా అప్పులు జరుగుతున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం కాన్స్టెంట్ గా మీరు ఇది చేస్తున్నప్పుడు అవసరం వచ్చిందా అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కి ఆల్రెడీ మనం కొన్ని అప్పులు తీసుకున్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు ఏ విధంగా చెల్లిస్తాం, మరి ఆ విషయాలన్నీ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి. ఫర్దర్ గా మీరు రేజ్ చేయాలన్న లోన్స్ దట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, సో కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అంతవరకు మాత్రం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఇస్ లయబుల్ టు ఆన్సర్ దిస్ యూనియన్ గవర్నమెంట్ ఇఫ్ యూనియన్ గవర్నమెంట్ ఇంటెండ్స్ టు ఆస్క్. రైట్, ఒకసారి సీనియర్ న్యాయవాది రాజారాం గారి దగ్గరికి వెళ్దామండి. రాజారాం గారు, పూర్తిగా అంటే చాలా సాంకేతిక పరమైన న్యాయపరమైన అంశమే ఇక్కడ అడుగుతా ఉన్నాం.
ఎంపీ నిన్న రఘురామకృష్ణరాజు గారు ప్రస్తావన చేశారు 293 నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనని ఉల్లంఘించి మరి అప్పులకి తెగబడి అప్పులు చేస్తోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి. ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితే నిజంగా ఉత్పన్నమైతే చట్టపరంగా న్యాయపరంగా పూర్తిగా ఆ ఫ్రేమ్లో చూసి ఉత్పన్నమైతే మనకు ఒక ఉన్న 25 పైబడి రాష్ట్రాలు వాళ్ళు కూడా పరిమితికి మించి అప్పులు చేశారు. అక్కడ కూడా ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్ర రాజధానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందేమో. రాజరామ్ గారు అదే నా డౌట్ ఏంటంటే ఇలా పరిమితికి మించి అప్పులు చేస్తున్న రాష్ట్రం సరే మనం నెంబర్ వన్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్, అలాగే ఇక్కడి నుంచి ఒక 7-8 రాష్ట్రాలు ఉన్నాయి మన లైన్లోనే ఉన్నాయి. ఒకసారి ఈ ప్రశ్న ఉత్పన్నమైన తర్వాత మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా అక్కడ కూడా రఘురామకృష్ణరాజులు ఉంటారు కదా, అక్కడి నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు, ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ ప్రశ్న రైజ్ చేస్తే ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఒక టీంని ఇంకా ప్రత్యేకమైన మనం సిట్ ఏర్పాటు చేసుకున్నట్టు ఆయన కూడా ఒక టీం ఏర్పాటు చేసి ముందర అర్జెంటుగా వెళ్ళి దీన్ని అడ్రస్ చేయండి అని చెప్పే అవకాశం ఉందా అని అడుగుతున్నాను. బిఫోర్ మై సబ్మిషన్స్ అండి, ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. రైట్లీ ఉమేష్ చంద్ర గారు చెప్పారు ఇప్పుడే, అయితే దాని టూ ఆస్పెక్ట్స్ మనం చూడాల్సింది, 292 and 293. ఆర్టికల్ 292 ఏం చెప్తుందంటే బారోయింగ్ లిమిట్స్, సర్టన్ లిమిట్స్ ఆర్ దేర్ ఫర్ బారోయింగ్ ఫ్రమ్ ది కన్సోలిడేటెడ్ ఫండ్స్. ఈ కన్సోలిడేటెడ్ ఫండ్స్ అన్నది రిజర్వ్ చేసింది, ఆ తర్వాత ఫండ్స్ రేజ్ చేయాలని కానీ దెర్ మస్ట్ బి సమ్ లిమిట్స్ బై ది పార్లమెంట్. సో ఒక దట్ ఈస్ వన్ ఫ్యాక్ట్. 293 గా మనం తీసుకుంటే ప్రావిజన్స్ ఆఫ్ ది ఆర్టికల్ ది పవర్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఎంతవరకు స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తే ఎంతవరకు మనం దాన్ని లిమిటెడ్ గా మనం ముందుకు పోవచ్చు అన్నది ఇంకో రకంగా చూడాలి. ఇప్పుడు ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ మనం కానీ తీసుకుని వస్తాము అంటే ఇప్పుడు సర్టెన్ లిమిట్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ 292 and 293 ఆల్సో. స్టేట్ లెజిస్లేటివ్ మీకు ఏంటంటే దే హ్యావ్ టు గివ్ ఎ పర్మిషన్ టు ది ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బారో చేయాలంటే అగైన్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఓన్లీ. సీ ద పవర్స్ అండర్ ది 293 దట్ ఆర్ ద టూ క్లాజెస్. 293 ప్రకారం ఏంటంటే విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఇండియన్ లిమిట్స్ లో స్టేట్ గవర్నమెంట్ ఇఫ్ నెససరీ దే కెన్ బారో టు ది ఎక్స్టెంట్ సబ్జెక్ట్ టు ది లిమిటేషన్ of this central government conditions. That is one aspect. Then the executive gaani, suppose that executive and chief minister gaani, ministers gaani, even funds of borrow cheyalante, again it has to be placed before the state legislature. Meeku oka point nenu ikkada ninnane nenu I have seen either how far it is true or not I don't know, 275 crores from NTR university nunchi teesukovala ani cheppi proposal pettukunaru. అది 400 వరకు డ్రా చేసేసారు కన్సల్టెడ్ ఫండ్స్ నుంచి. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఫండ్స్ లేవు. ఈ ఫండ్స్ అన్ని కూడా దేనికి తీసుకున్నారు, ఎంతవరకు తీసుకుంటున్నారు, వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఫర్ ద దేని ఏ పర్పస్ లో మీరు ఇంత బారో చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఫినాన్షియల్ కండిషన్స్ కావాలి అంటే మీకు మళ్ళీ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి వెళ్ళిపోవాలి. అక్కడ మీరు తీసుకుంటే 38 కానీ ఆర్టికల్ 38 కానీ 39 కానీ 49 కానీ ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, తర్వాత పబ్లిక్ ఏంటంటే ఏ అవసరాలు ఉన్నాయి, సోషల్ సెక్యూరిటీ ఏంటి, ఇలాంటివి. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ కంటే లిమిటేషన్స్ కూడా దాన్ని ప్రిస్క్రైబ్ చేశారు. బట్ బారోయింగ్, వై ద బారోయింగ్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. నెంబర్ వన్ ఈజ్ దట్ స్టేట్ గవర్నమెంట్ వాజ్ నాట్ గివెన్ ఎగ్జెంప్షన్ టు ఇన్కార్పొరేట్, అంటే కంపెనీస్ తీసుకొస్తే 10 ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వడానికి అది. సో సెంట్రల్ గవర్నమెంట్ హాస్ నాట్ గివెన్ ఎనీ ప్యాకేజ్ నాట్ ఎ స్పెషల్ స్టేటస్, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ద సెకండ్ ఆస్పెక్ట్, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ఆస్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము నాకు నచ్చినట్టుగా నేను బారో చేసుకుంటూ పోతాను, సో ఐ కెన్ ఎక్స్టెండ్ అన్నది ఏ స్టేట్ గవర్నమెంట్ కి కూడా రైట్ లేదు. ద పార్లమెంట్ ది ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ గాట్ ది అబ్సల్యూట్ రైట్ టు ఫార్మ్ ఏ కమిటీ కూడా. ఆ కమిటీ ప్రకారం ఏంటంటే దే కెన్ వెరిఫై, ఎందుకంటే ఇప్పుడు ఇది అంతా కూడా దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఆడిట్ వస్తుందండి. సో ఒకసారి కన్సల్ట్ ఫండ్స్ లో అమౌంట్స్ ఎందుకు డ్రా అవుతున్నాయి, ఎందుకు ఇంత ఎక్సెస్ అవుతున్నాయి, ఏ రీజన్ లో వెళ్తున్నాయి అనేది కూడా ఇట్ హ్యాస్ టు బి టేకెన్ టు కన్సిడర్, బికాస్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్. ఈ లిమిటేషన్స్ కానీ తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 207 ఉంది, 203 ఉంది, 202 ఉంది, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మళ్ళీ అగైన్ ఇట్ హ్యాస్ టు బి ప్లేస్డ్ బిఫోర్ ది
legislature, then they have to give the reasons and what circumstances the budget in the manaki expenditure unnadi kabatti deficit enduku ostunnadi ee deficit ee reason lo ostunnadi idenni kuda because the conditions which are imposed under 202 203 207 on articles teeskunte financial bills gaani ledante state budget gaani they have to formulate a rule, they have to formulate a procedure for every year. Ikkada unfortunately entante state government they are borrowing the amounts irrespective of the requirement, irrespective of the essential. Ikkada budget ee ituvanti amounts manam teeskuntu pothe వడ్డీ ఎవరి మీద అండి? సామాన్యుడి మీదే. సో సిటిజన్ మీదే ఖచ్చితంగా బర్డెన్ పడుతుంది. సో సిటిజన్ హ్యాస్ టు పే అగైన్ ట్యాక్సెస్. ఇప్పుడు ట్యాక్సెస్ ఇంపోజిషన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ మీకు సడన్ గా యాన్యువల్ రెంటల్ వాల్యూ తీసేసి ఇప్పుడు క్యాపిటల్ వాల్యూ స్టేట్ గవర్నమెంట్ లో పెట్టారు. అదే త్రూఅవుట్ ఇండియా ఫ్రమ్ 1780 ఆన్వర్డ్స్ మీకు ఏంటంటే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఓన్లీ రెంటల్ వాల్యూ మీద లిమిటెడ్ గా ఇంత ఇంత అమౌంట్ తీసుకోవాలని చెప్పారు. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చి దాని ప్రకారం కూడా తెలిసిన ప్రొసీజర్ ప్రిస్క్రైబ్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే క్యాపిటల్ అంటే మనకి ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఏ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా అమెండ్ చేసి ట్యాక్సెస్ రైట్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ బారోయింగ్, ఇప్పుడు బారోయింగ్ అనేది మీకు ఇండియన్ టెరిటరీలో వరకే మీకు బారోయింగ్ బారుంది. సో అబ్రాడ్ నుంచి మీరు తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఏ గ్యారంటీ అండ్ ఫర్దర్ గ్యారంటీ కెనాట్ బి గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి రెస్పాన్సిబుల్ బికాస్ ఆర్టికల్ 293 ఖచ్చితంగా చెప్తుంది అక్కడ. సో ఎందుకు గ్యారంటీ అనేది ఫారిన్ ఫండ్స్ తీసుకురావాలంటే గ్యారంటీ కావాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ గ్యారంటీ, దెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఇస్ రెస్పాన్సిబుల్ టు దట్ ఎక్స్టెంట్. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ మీరు ప్రత్యేకంగా మీకు ఏంటంటే ఎందుకు చెప్తున్నారు అంటే 202 ఆర్టికల్ 202 ఒకసారి వెళ్తే మనం గవర్నర్ షల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కాస్ట్ బి లైడ్ బిఫోర్ ది హౌస్ ఆర్ హౌసెస్ ఆఫ్ ది లెజిస్లేటర్ ఆఫ్ ద స్టేట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ దట్ ఇయర్ ఇన్ ద స్పాట్ రిఫర్ టు యాజ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ స్టేటస్ ఏ రకంగా ఉండాలి, ఎంతవరకు డ్రా చేయాలి, ఎక్స్పెండిచర్ ఏంటి, ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేయాలి. ఒక ఇంటి ఒక ఇంటిలో ఒక సామాన్యుడు ఉన్నాడు, లెట్ అస్ అస్యూమ్ ఫర్ ఎ మూమెంట్ ఎగ్జాంపుల్ అండి, అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు నలుగురిని పెంచాలి, ఆయనకు వచ్చే జీతం 10,000. సపోజ్ పాలు ఒక 100,000 రూపాయలు 10 లక్షలు 20 లక్షలు తీసుకొచ్చారు అనుకోండి, వాట్ ఈస్ హిస్ కెపాసిటీ టు పే? ఈ లిమిట్ వచ్చిన 10,000 లిమిట్స్ లోనే మాక్సిమం 50,000 తీసుకొచ్చి బారోయింగ్ కెపాసిటీ చేసుకోవచ్చు అండి. బట్ ఈ బారోయింగ్ మరి అయితే ఇంట్రెస్ట్ పడుతున్నది కదా అక్కడ. సో ఇట్ హాస్ బికమ్ బర్డెన్ ఆన్ హిమ్ మోర్ ఎక్స్ట్రా అవుతున్నది. So these are the things that has to be rectified and verified. Unfortunately, this is not placed before the legislature and the legislature assembly and the executive powers to help. It's an unfortunate situation. Definitely, interference by the Prime Minister is required. Otherwise, the Prime Minister of India has to answer why the state government is going on. Because I'm a pillar of Kachapur today. అది నేను ఇచ్చిన 100 రూపాయలు వాడికి ఇస్తే 10 లక్షలు ఖర్చు పెడితే హౌ కెన్ ఐ పే మై సెల్ఫ్ బికాజ్ ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ టుమారో టాక్సెస్ జనరేట్ అవుతాయి. సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యాజ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ కూడా హెడ్ ఆఫ్ ది కంట్రీ కాబట్టి హి హాస్ టు ఆన్సర్ దిస్. Yes, definitely అండి, హి హాస్ టు ఆన్సర్ బికాజ్ 292 లిమిటేషన్స్ ఇచ్చారు, మళ్ళీ 293 లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. 292 సబ్ క్లాస్ చూడండి 2, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే subject to such conditions as may be laid down by or under any law made by parliament make loans to any state also long as limits fixed under article 292 are not exceeded. This guarantee in respect of loans raised by any state and any sums required for the purpose of making such loans shall be charged on the consolidated fund of India. Right. So government, the central government of sub clause 2 very clear. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ది రెస్పాన్సిబుల్ బికాస్ దే హావ్ టు ఒక లిమిట్ దాటితే గ్యారెంటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇందాక రాజారాం గారు రవికరణ్ గారు ఒక విషయం దాంట్లో చెత్త ఇట్ మే అన్నారు, ఇట్ కెనాట్ అనే మాట అందులో లేదు కాబట్టి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆల్సో మే విల్ బి టేకెన్ యాజ్ షెల్ బికాస్ ది లాంగ్వేజ్ చూడండి ఇక్కడ
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే సబ్జెక్ట్ టు సర్ట్ కండిషన్స్ యాజ్ మే బి లైక్ రైట్. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది రాజారాం గారు మీ దగ్గర. థర్డ్ పాయింట్ చూడండి రాజారాం గారు ఒకసారి. థర్డ్ పాయింట్ రాజారాం గారి దగ్గర చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. రాజారాం గారు ఓకేనా? రాజారాం గారు ఓకేనా ఇప్పుడు? ఓకే సార్, కాల్ వచ్చిందండి. బికాస్ ల్యాప్టాప్ మర్చిపోయాను. 293.3 చూడండి సార్ ఒకసారి. 293.3 అది ఒకసారి ఇంటర్ప్రెట్ చేయండి. ఫర్ మై అండర్స్టాండింగ్. రాజారాం గారు అంటే ఆయన అడుగుతున్నది ఏంటంటే 293 ఒకసారి చూడమంటున్నారు. సో ఇప్పుడు నో చూడండి, ఇక్కడ మే అన్నది ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు చాలా అజాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ యాజ్ మే బి లైడ్ డౌన్ బై ఆర్ అండర్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్. సో పార్లమెంట్ హ్యాస్ టు మేక్ ప్రిపేర్ ఎ లా. సో డిస్కషన్ ఇస్ గివెన్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ టు సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్. నౌ క్లాస్ 3 తీసుకుంటే మే నాట్ స్టేట్ మే నాట్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా raise any loan if there is still outstanding any part of loan which has been made by the state government, by the government of India. Suppose nenu 1000 rupayalu ichanandi, let us assume it is a overdraft facility. Nenu 1000 rupayalu ichin tarata, sir, I am able to hear you. Hello, vinipistundi? Yeah. Vinipistundi Rajaram garu? Vinipistundi ikkada meer jaatuga answer cheyandi. Ippudu manaki రవి కిరణ్ గారు వేసిన ప్రశ్నకి నేను ఆన్సర్ చేస్తున్నాను. స్టేట్ మే నాట్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైజ్ ఎనీ లోన్ ఇఫ్ దేర్ ఇస్ స్టిల్ అవుట్ స్టాండింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ లోన్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, నేను 10,000 లోన్ ఇచ్చానండి, మీరు 1000 రూపాయలు లోన్ వాడుకున్నారు, ఇంకా 9,000 ఉన్నది, ఇది ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ, ఆ 9,000 మీరు తర్వాత వాడుకోవచ్చు. సో దట్ అక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ నాట్ నెసెసరీ. సో దట్ ఈస్ ది యాక్చువల్లీ the object and intention of the clause 3 has been made by the state or government of India or by president government in respect of which the guarantee has been given by the government of India. So 10,000 eppudu the guarantee ichindo subject to condition 2 and 1 read with 292 article kachithanga endante ikkada nenu ichche 10,000 isthe nu 1000 rupayalu vaadukunnu malli 9,000 vaadukovachchu. I need not give again guarantee to that. So that is the object. Right. So my entire the analysis, what I am thinking is the government, what is required subject to 202 condition has to be taken into consideration, because parliament will be 202 article is essential establishment and big ede state kavalo enta amount kavali. Right. అంటే రాజారాం గారు, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన సమస్య కాదు కాబట్టి, దాదాపు 7 రాష్ట్రాలు ఇలా పరిమితికి మించి కన్నుపోయేంత కాటుకు పెట్టుకుంటున్నాయి కాబట్టి పార్లమెంట్లో దీనికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉంది కదా. దానికి ఆన్సర్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 202 అన్నది ఒక స్టేట్ గవర్నమెంట్ కే కాదండి, అంటే ఒక ఆంధ్రప్రదేశ్కే కాదండి లిమిటేషన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన మీకు ఈ ప్రావిజన్స్ అన్ని కూడా అన్ని గవర్నమెంట్లకి అప్లై అవుతుంది, అన్ని స్టేట్ గవర్నమెంట్లకి. సో స్టేట్ గవర్నమెంట్ కి 202 అప్లై అయినప్పుడు మీకు మీకు ఎస్టిమేట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్, ఇన్కమ్ జనరేషన్ అంటే ఇప్పుడు నాకు జిఎస్టీ లో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ 50% ఇవ్వాలి, దిస్ ఇస్ మై అమౌంట్, నేను పెట్రోల్ పైన మళ్ళీ వ్యాట్ వేసాను, దాని మీద ఇంత అమౌంట్ జనరేట్ అయ్యింది, సో 40 రూపీస్ అంటే మీకు 4,000 crores ఎంత వస్తున్నది, సో దిస్ ఈస్ ఇన్కమ్ అండ్ వాట్ ఈస్ ది ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఏంటి ఈ కండిషన్స్ ఏంటి 202. 293 is subject to 202 only. Right. You cannot go beyond that. The limitations annapudu okkare limitations ichinappudu why you are going to borrow the ante state emo deficit lo padipoyindi, first rank lo unna state second sixth rank lo padipoyindi, ipudu re poduna inka kinda padipana avaru em cheyalemo enduku reason endante funds levu. Government run cheyalanna funds levu, funds ekkada nunchi iskuravali. All right, ఫండ్స్ తీసుకురావాలంటే దానికి ఒక ఆబ్జెక్ట్ సిస్టమేటిక్ వే ఉన్నది. నువ్వు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ అమౌంట్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత వాట్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్? ఎక్కడ కూడా మీకు డెవలప్మెంట్ లేదు. వాటర్ కానీ, వాటర్ రిసోర్సెస్ లేవు పబ్లిక్, పవర్ సప్లై సరిగ్గా లేదు, పవర్ మళ్ళీ దాని మీద ఇంక్రీజ్ చేశారు రేట్లు, ట్యాక్సెస్ ఇంపోజ్ టు రికవర్ ది అమౌంట్ ఫ్రమ్ ది పబ్లిక్ ఇస్ ఆన్ ది అడిషనల్ బడ్జెట్. ప్రాపర్టీ ట్యాక్స్ చూడండి, పెట్రోల్ చూడండి, తర్వాత పవర్ సప్లై చూడండి, వాటర్ సెస్ చూడండి, మీరు ఎనీథింగ్ యూ టేక్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ బడెన్ ఆన్ ది పబ్లిక్ అగైన్. సో ఇప్పుడు మనిషి మీద 1 మనిషి మీద 100,000 రూపాయలు ఉన్నది,
ఇప్పుడు 1,60,000 తీసుకుంటే 50,000 వస్తున్నది. 50,000 ఆన్ మోర్ ఎక్స్ ఆన్ ఎవరీ ఏజ్ సిటిజన్. దిస్ అన్ఫార్చునేట్ సిచువేషన్. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ హౌ టు రన్ ది గవర్నమెంట్, వాట్ షుడ్ బి ది ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్. మరి డైరెక్టర్ ప్రిన్సిపల్ స్టేట్ లో నీకు యూ హివ్ స్పెసిఫిక్ కండిషన్స్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండర్ ది 48 ఆర్టికల్ 47, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పబ్లిక్ ఎట్ లార్జ్. రాజారాం గారు అంటే యాజ్ ఏ హోల్ మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద పార్లమెంట్ లో ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి కదా. ఎందుకంటే మన రాష్ట్రం మనం మితిమీరిపోయాం, ఓకే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. రఘురామకృష్ణరాజు చాలా తీవ్రమైన ఆందోళనతో ప్రజల పట్ల ఆయనకున్న కన్సర్న్ తోటి ఆయన చాలా ఆవేదనతో ఈ ప్రశ్న అడిగారు. సో ఇది మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రఘురామకృష్ణరాజులు ఉంటారు కదా, అక్కడి నుంచి ఎంపీలు ఉంటారు, వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటే మా రాష్ట్రాల విషయంలో కూడా జోక్యం చేసుకోండి అని ఆ రాష్ట్రాల నుంచి ఆయా ఎంపీలు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఒక స్థూలమైన విధానం ఏర్పాటు చేసుకోవడానికి పార్లమెంట్లో చర్చ జరగాలి కదా అంటున్నాను. సబ్జెక్ట్ టు లిమిటేషన్ అన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రెస్పాన్సిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రెస్పాన్సిబుల్ అన్నప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే మీకు ఒక 10,000 నీకు ఇస్తే 100,000 వరకు వాడేస్తానంటే ఎక్కడ నుండి వస్తుంది? హూ విల్ బి ది గ్యారంటీ? నేను 10,000 వరకు ఇచ్చాను గ్యారంటీ. యూఆర్ టేకెన్ 1,00,000. ఫ్రమ్ 1,00,000 నేను ఎక్కడ నుండి ఇస్తాను నీకు గ్యారంటీ? సో దట్ కండిషన్ ఇస్ రిక్వైర్డ్ బికాస్ state government is under the control of central government, but does not mean that state government can independently do it. But such conditions are limited, imposed. 292 if taken, 293 subsection subclass 2 and subclass 3, right? So that's very important. So neen em antunna ante kada neeku 3 loni 10,000 isthe 1,000 rupayalu vaadukunna 10 inga 9,000 vaadukunna, not out, but 1,00,000 ekkada nundi iskostunnanu, right? So under what resources you want 1,00,000? Right. So it must be subject again to not to, that's what I am saying. Right. ఒకసారి మనం జనసేన నేత మెరుపుల మహేష్ దగ్గరికి వెళ్దాం. రాజారాం గారు, మహేష్ గారు చూసారు కదా, కరెక్ట్ క్వశ్చన్ రైట్ చేశారు అనేది నిజంగా అప్రిషియేటబుల్. రైట్ రైట్ మహేష్ గారు నిన్న ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ప్రస్తావన సరే ఆ వెంటనే మార్గాన్ని భరత్ మేము ఇట్లా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ ఆయన వ్యక్తం చేసిన ఆవేదన రెండు మనం పార్లమెంట్లో చూసాం. ఈ క్రమంలో ప్రధానమంత్రి తక్షణ జోక్యం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి తక్షణ జోక్యం ఉండాలి, ఉన్ని దాని దీని మీద ఏదో ఒక ఆయన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈయన ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఎలా చూస్తున్నారంటే నిజంగా ఓకే, మనం ఇప్పుడు దాకా లీగల్ ఫ్రేమ్లో రాజారాం గారు చెప్పారు, ఉమేష్ చంద్ర గారు చెప్పారు, అలాగే సరే రవికిరణ్ గారు కూడా ఆ 293కి సంబంధించి చిన్న ఇది అడిగారు, సందేహం దానికి క్లారిటీ ఇచ్చారు రాజారాం గారు. నిజంగా మనం మితిమీరి అప్పులు చేశాం కాబట్టి ప్రధానమంత్రి జోక్యం అవసరమని మీరు భావిస్తున్నారా? సార్, ముందుగా అక్కడ ఉన్న ప్యానెల్ సభ్యులందరికీ, అలాగే నాకు అవకాశం ఇచ్చిన సివి యజమానానికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఆల్రెడీ మీరు అన్నట్టు మన ఎలాగైతే మన డిబేట్ లో ఈరోజు హైకోర్టు అడ్వకేట్స్ అనేటువంటి సార్లు ఇద్దరు కూడా, అదేలాగ బీజేపీ నాయకులు కూడా చాలా చక్కగా 293 యొక్క ఆర్టికల్ గురించి, 292 గురించి దాని యొక్క ప్రస్తావించి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాని యొక్క తాలూకా అన్ని విషయాలు కూడా చక్కగా తెలియజేశారు. సో ఇన్ డెప్త్ గా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్, రఘురామకృష్ణరాజు గారు నేను రైజ్ చేసిన ఇష్యూ 293 ఆర్టికల్ అసలు చెప్పాలంటే నాకు తెలిసి ఒక భారతదేశంలోనే దాని ఖచ్చితంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏ రాష్ట్రాలు అయితే దాటి ఈరోజు అప్పులు చేస్తున్నాయో వాళ్ళందరూ అందరికీ అది వర్తిస్తుంది. ఎందుకంటే ఆడ ప్రశ్నించింది ఒక ఆయన కూడా ఒక ఎంపీ స్థానంలో ఉన్నారు కాబట్టి, సో దట్ ఈస్ పార్లమెంట్ లో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎఫ్ఆర్బిఎం అనే దాని మీద దాని యొక్క లిమిట్స్ మీద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంత ముందు మే నాట్ షెల్ నాట్ అనే టర్మ్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా దాంట్లో అటువంటి టర్మ్స్ మీద ఒక అర్థం కాని సమయంలో అక్కడ ఖచ్చితంగా అక్కడ జ్యుడిషియల్ అనే వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా చాలా పెద్ద చర్చకి దారితీస్తుంది. ఇక్కడ ఎవరు సమాధానం చెప్పాలి అన్నప్పుడు డెఫినెట్ గా ఈ అంశం ఎవరికి సంబంధించినట్టయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ సంబంధించిన సహాయక మంత్రులు ఎవరన్నా కానీ దీని మీద ఈ రోజు కూడా వాళ్ళ ప్రశ్న దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నిన్న రఘురామకృష్ణరాజు గారు ఈ విషయం మాట్లాడేటప్పుడు కేవలం మన ఆంధ్ర రాష్ట్ర ఎంపీలే కాకుండా ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పరిధి దాటి ఎవరైతే రాష్ట్రాలు అప్పులు చేశాయో వాళ్ళందరూ మినిస్టర్లు అక్కడ ఉన్న అందరు ఎంపీస్ కూడా ఒకలాంటి విపరీతమైన స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది రీచ్ కాకూడదని అర్థం కాకూడదనే విషయంలో అటువంటి కార్యక్రమం అయితే అక్కడ జరిగింది. ఇమీడియట్ గా మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ సంబంధించిన భారత్ గారు కూడా
ఏకంగా ఇంకా రాష్ట్ర పరిస్థితుల్లో అప్పులు దివాణాలు మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితి అనే మాట అక్కడ లోకల్ అక్కడున్న ఎంపీని అంటే ఎవరైతే వైసీపీ ఎంపీ ఉన్నారో వాళ్ళే ఆ మాట మాట్లాడడం, ప్లస్ ఆ పార్టీలో ఎవరైతే రెబల్ గా ఉన్నారో ఆయన ఈ రోజు 293 తీసుకొని రావడం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు మనం అనుకున్నట్టు అంత తక్కువగా మనం పక్కకి ఆయన మాటలని వైసీపీ వాళ్ళు పెద్దగా లెక్క చేయకపోవచ్చు కానీ, బట్ యాజ్ ఏ పార్లమెంటరీ అనగా ఆయన ఎంపీగా హోదాలో అక్కడ ప్రస్తావించినప్పుడు ఈ 293 ఆర్టికల్ నిన్నటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా ఈ 293 ఆర్టికల్ అంటే ఏంటి అనే విషయాల గురించి వెళ్ళినప్పుడు డీటెయిల్ గా వెళ్ళినప్పుడు రేపు ఈ రోజు ఖచ్చితంగా దాని యొక్క ఎఫ్ఆర్బి ఉన్నాడు సార్, ఇలా చాలా సార్లు జరిగింది సార్, చాలా సార్లు చట్టాలు చేసిన తర్వాత ఎక్కడో విధంగా ఎవరో ఎంపీలు ప్రస్తావించిన సమయంలో దాని గురించి మళ్ళా వెనక్కి వెళ్ళి ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేటస్ జరిగి అక్కడ జ్యుడిషియల్ ఇన్వాల్వ్మెంట్ జరిగి దాని ఒక సరైన రూపం తీసుకొచ్చిన సందర్భము చాలా ఉన్నాయి. అర్థాలు అలా అన్నట్టు వాళ్ళ యొక్క ఇంటెన్షన్ చేంజ్ చేయకుండా ద ఇంటెన్షన్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం వాళ్ళు ఏదైతే చట్టం క్రియేట్ చేశారో ద 293 ఆర్టికల్ 292 ఏదైతే ఉందో దాని యొక్క ఇంటెన్షన్ చెడగొట్టకుండా దాంట్లో చేంజెస్ తీసుకునే దాఖలాలు చాలా సమయాల్లో జరిగింది. దట్ వీ కాల్ ఇట్ యాజ్ అమెండ్మెంట్స్ అని కూడా తీసుకోవచ్చు సార్. ఇక్కడ నేను ఇందాక ఆల్రెడీ మనం సార్ వాళ్ళు చక్కగా చెప్పారు కాబట్టి, బట్ అందరూ కూడా అక్కడ ఇంగ్లీష్ లో తీసుకొచ్చారు, నేను బెటర్ నాకు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది గోవిత్ తెలుగు ఒక 2 మినిట్స్ ఒక జస్ట్ ఒక 1 మినిట్స్ ఎందుకంటే చక్కగా ఆ మే నాట్ షేల్ నాట్ అనే పాయింట్స్ అంతా కూడా మనకు ఒక తెలుగులో ఒకసారి విన్నట్టయితే ఇప్పుడున్న ఈ టీవీ జబెట్ చూసిన అందరికి కూడా ఒక అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 293 సెక్షన్ 2 లో 292 ఆదీకరణం కింద పార్లమెంట్ విధించే షరతులకు లోబడి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు రుణములు ఇవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ రుణములు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వచ్చు, భారత ప్రభుత్వం సంచిత నిధి నుండి సదర రుణములను ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 293 దీనికి సెక్షన్ 2 కిందకు వస్తుంది సార్. 3 విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకున్న రుణం పూర్తిగా తీరక పూర్వమే కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా అప్పు చెయ్యరాదు. అదే విధముగా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ రుణానికి కేంద్రం హామీ ఇచ్చి ఉండొచ్చు, అటువంటి రుణమును పూర్తిగా చెల్లించకుండానే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పులు చెయ్యరాదు. క్లాస్ 3 సెక్షన్ 4 కింద కింద రుణములు చేయటకు అనుమతించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా షరతులు విధించవచ్చు అనేది చాలా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టేటస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. డెఫినెట్ గా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ దానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మన స్టేట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అయినే కాకుండా ఇలా కాకుండా యాక్చువల్ గా చాలా స్టేట్స్ కూడా దాదాపు భారతదేశంలో 8 రాష్ట్రాలు కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి వాళ్ళు అప్పులు తీసుకొని వెళ్ళండి సార్. ఆల్రెడీ ఇక్కడ ఈ రోజు ప్యానెల్ లో చాలా మంది ఇంటలెక్చువల్స్ తో ఒక మాలాంటి వాళ్ళు డిబేట్ లో పాల్గొన్నప్పుడు మాకు చాలా విషయాలు నేర్చుకునే అవకాశం కలిగినప్పుడు ఇది రఘురామకృష్ణరాజు గారు ఏదో ఆశామాషిగా మాట్లాడారు అనుకోవట్లేదు సార్. ఇది డెఫినెట్ గా రేపు వీళ్ళు రైస్ చేసిన దానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే ఈ రోజు వైసీపీకి సంబంధించిన ఎవరైతే అక్కడ ఫ్లోర్ లీడర్ ఉంటారో వాళ్ళు కూడా దీని మీద లేదు మేమేం చేస్తున్నాం మేము ఎలా పే బ్యాక్ చేస్తున్నాం అని కూడా తీసుకోవచ్చు సార్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం సంబంధించి యాక్చువల్లీ ద బేసిక్ ఇంటెన్షన్ 14th ప్లానింగ్ కమిషనర్ అరుణ్ జైట్లీ గారి యొక్క కాన్సెప్ట్ లో ఈ యొక్క 14th ప్లానింగ్ కమిషన్ అప్పుడు అరుణ్ జైట్లీ గారు ఏ రాష్ట్రాలు అయితే ఎవరైతే డిసిప్లైన్డ్ గా రెవెన్యూ డెఫిషిట్ లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించినారో అలాంటి రాష్ట్రాలకి 0.5 ఎక్స్ట్రాగా ఇస్తూ ఈ యొక్క బిల్లును తీసుకొచ్చారు సార్. అంటే ఎఫ్ఆర్బిఎం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే అంటే అప్పులు పరిమితనే కాకుండా ఎవరైతే కొంచెం బెటర్ గా చేస్తారో వాళ్ళకు కూడా ఇచ్చిన సందర్భాల్లో కూడా ఉన్నాయి. అప్పుడు కేవలం భారతదేశంలో ఒక 5 రాష్ట్రాలు వచ్చింది. ఇక్కడ ఈ మధ్య కాలంలో 3-5% కి పెంచడం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. అంటే వాళ్ళు కొన్ని షరతులు విధిస్తేనే మేము ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచుతాము అని చెప్పి కొన్ని షరతులు ఇచ్చినప్పుడు ఇది చాలా చాలా రాష్ట్రాలు దీన్ని ఒప్పుకోలేదు. కేవలం కొన్ని అంటే దీనికి ఒక 4 పాయింట్స్ ఉన్నాయి సార్. ఇది చెప్తాను క్లియర్ గా అంటే ఎందుకు పెంచారనే పాయింట్ మీద, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద, వన్ నేషన్ వన్ రేషన్ మీద, అర్బన్ లోకల్ బాడీ డెవలప్ యూటిలిటీ రిఫార్మ్స్ మీద, పవర్ సెక్టార్ రిఫార్మ్స్ మీద, ఈ 4 సెక్టార్స్ ఎవరైతే మీరు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని మీద ఒప్పుకుంటారో వాళ్ళకి 0.5% అనేది పెంచడం అక్కడ జరిగింది. ఇలా పెంచిన తర్వాత ఏమైందిరా అంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా 10,000 కోట్ల రూపాయల వరకు ఎక్స్ట్రా తీసుకున్న సందర్భంలో తిరిగి మళ్ళా 5,000 కోట్లు వెనక్కి తీసేసుకున్నారు. ఇది ఎంత అంటే ఇది అందరూ ఏమన్నారంటే కేంద్రం వెనక చిన్న చూపు చూసింది, వీళ్ళు వెనక్కి తీసేసుకున్నారని చెప్పినప్పుడు చాలా మంది రాజకీయ పార్టీలు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ మాట్లాడినప్పుడు
ఎందుకు వాళ్ళు 5,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు అంటే వీళ్ళకి కండిషన్ పెట్టారు. మీరు ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదే మీరు ఖర్చు పెట్టాలి తప్ప ఎటుపట్టి ఎటువంటి దాన ధర్మాలకో మీ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ కో ఇవ్వడానికి కుదరదు. ఖచ్చితంగా మీరు తీసుకున్న అప్పుల్లో కొంత అమౌంట్ మీరు ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలని చెప్పి కండిషన్ పెట్టారు. బట్ మన స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడంలో ఫెయిల్ అయింది కాబట్టి ఆ 5,000 కోట్ల రుణం తీసుకున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎంత డబ్బులు తీసుకున్నా ఎంత రుణాలు తీసుకున్నా బై సీరియస్లీ సార్ బై ప్రాబ్లమేటిక్ నేను నెక్స్ట్ టర్న్ లో చెప్పమంటే నేను ఐ విల్ గో విత్ పిఎస్ఆర్ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది సార్ నేను నెక్స్ట్ టర్న్, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. పాలసీ రీసెర్చ్ స్టడీస్ అనే ఒక ఆర్గనైజేషన్ 2015 నుంచి 2020 వరకు ఏ స్టేట్ గవర్నమెంట్స్ దేని మీద ఖర్చు పెట్టింది అనే విషయాల మీద పర్ఫెక్ట్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు సార్. బట్ నెక్స్ట్ నేను ఫర్దర్ గా ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, అంటే ఇక అంటే మన మహేష్ గారికి ఏదో సందేహం ఉన్నట్టుంది మన ప్యానల్ మీద. ఈయన ఇన్ని ఆషామాషికి ఏం తీసుకోవట్లేదండి ఎవరు, రఘురామకృష్ణరాజు గారిని. కాకపోతే నాన్నపులి కథ ఉంది కదా మీకు తెలుసు కదా, ముందర తేలిగ్గా ఒక 3-4 సార్లు చలగాటమాడి చివరికి నిజం అయినప్పటికీ కూడా ఆ సమయానికి నాన్న రెస్క్యూకి రాకపోవడం అనేది. అందువల్ల ఆయన వాస్తవాలు లేవనెత్తుతున్నప్పటికీ ఆయన మాటల్లో ఉండే సీరియస్నెస్, ఆయన మాటల్లో లోపించే సీరియస్నెస్ కారణంగా దాని యొక్క తీవ్రతని ఇంకా తీవ్రత జనాలకు ఇంకా రీచ్ కాల. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం, ఖచ్చితంగా రీచ్ అవుతుందని భావిద్దాం. మీరు లేవనెత్తిన ఈరోజు మనం తీసుకున్న అంశం కూడా ఏంటంటే ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన వ్యవహారం కాదు, కాకపోతే మనం మిగిలిన రాష్ట్రాల కన్నా చాలా ముందర ఉన్నాం. 1 నుంచి 100 వరకు ఆంధ్రప్రదేశ్ పేరుంటే 101 నుంచి మిగిలిన రాష్ట్రాల పేర్లు వస్తాయి. అంటే అప్పులు తీసుకునే విషయంలో దీనికి మనకి ఒక ఇది తొలిపలుకు రాసి ఈ ముందర మనకి పరిచయం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అసలు అప్పులు ఎలా తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి, ఎలా ఎంత కన్వీనియంట్గా మనం దాన్ని మానిపులేట్ చేసుకుంటూ అప్పులు లాక్కోవచ్చు, సింగపూర్ కన్సార్టియం పేరు చెప్పడం, ఇంకోటి చెప్పడం, రకరకాలు తీసుకున్నాం. వాటి బర్డెన్ అంటే అది రికర్ అవుతూ జనాలకి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఇందాక రవికిరణ్ గారు హియాస్ రైట్లీ పాయింటెడ్ అవుట్, సరే వీళ్ళ మీద పడింది. వీళ్ళకేంటంటే ఆ రకమైన తెలివితేటలు ఈ ప్రభుత్వానికి లేకపోవటం వల్ల, చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న తెలివితేటలు ప్రభుత్వానికి లేకపోవటం వల్ల ఇలా తరచూ ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే ఎలా దాని ఇప్పుడు బైపాస్ ఉంది, బైపాస్లో వెళ్తే దొరికిపోతాం అనుకుంటే ఔటర్ రింగ్ తీసుకుని వెళ్తాడు ఆయన. ఆ వ్యవహారం వీళ్ళు ఇంకా బైపాస్ ఏం కాదు, కంకర్ రోడ్లో కూడా వెళ్ళిపోతుంటారు వీళ్ళు. సో దానివల్ల ఈ ప్రభుత్వం తరచూ దొరికిపోతున్న వ్యవహారం. అయితే ఇందాక రవికిరణ్ గారు అన్నారు ఏమని, ఆ మే నాట్ షల్ నాట్ అనే దానికి సంబంధించి రాజారాం గారు క్లారిటీ ఇచ్చారు. రవికిరణ్ గారు, అసలు కేంద్ర ప్రభుత్వం ఉన్న పళంగా నిజంగా రఘురామకృష్ణరాజు గారు లేవనెత్తింది ఒక సీరియస్ కన్సర్న్ అండి. ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు నవరత్నాల కింద తరలించేస్తున్నారు. మన ఎస్డిఆర్ఎఫ్ చూశారు, మీరే ఆ షీటు కూడా మీరు ప్రజెంట్ చేశారు, ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ డైవర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నిన్న ఏదో ఒక 686 కోట్లు ప్రజల ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి, మరి అవి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? సో దీనికి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. సహజం మరి ఇన్ని జరుగుతున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఆందోళన ఉండదా? ఉంటుంది, అందుకనే ఆయన లేవనెత్తారు. మరి ఈ సమయంలో కేంద్ర ప్రధానమంత్రి నేరుగా ఏమన్నా ఈ సభలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందా? ఇందాక మీరు ఎస్డిఆర్ఎఫ్ అన్నారు కాబట్టి ఒకసారి నిన్న పార్లమెంట్ లో రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు అడిగారు ప్రశ్న హోంమంత్రి గారిని, ఇలాగా ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ మాకు 1,000 కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం జరిగింది, 1,000 కోట్ల రూపాయలు ఇమీడియట్ రిలీఫ్ రిలీజ్ చేయమన్నా. దాని పరిస్థితి ఏంటంటే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ నిధులు మీ దగ్గరే ఉన్నాయి కదా, 1,192 కోట్లు అది పెట్టింది ఎందుకు, దీని సహాయం కదా దాది వాడండి ముందు అని చెప్పన్నారు. సరే మీ ప్రశ్న సమాధానానికి వస్తే, ఇప్పుడు ఆన్ పేపర్ జరుగుతుంది ఒకటి, ఆఫ్ ది రికార్డ్ జరుగుతుంది ఇంకోటి, అది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆన్ పేపర్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకే మనం కట్టే ప్రతి పన్ను, అలాగే వాళ్ళు తీసుకునే ప్రతి అప్పు దాని నుంచే వెళ్ళాలి రాజ్యాంగ పరంగా. అలాగే రాష్ట్రం అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అకౌంట్ కే మనం కట్టే పెట్రోల్ డీజిల్ బ్యాడ్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ సారాదా మీద కట్టే దేనికన్నా సరే దాంట్లోకి వెళ్ళాలి, దాంట్లో నుంచి అప్పులు తీసుకోవాలి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచే బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు, అది మనం ఎంత అప్పులు తీసుకున్నామో ఎంత ఇన్కమ్ ఉంది రాష్ట్రానికి అన్నది అక్కడ నుంచి వస్తారు పిక్చర్ వాసుదేవన్ గారు. అయితే ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ ఏం జరుగుతుందంటే, రాజ్యాంగంలో ప్రతి డబ్బు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ లో పెట్టమంటే వీళ్ళు అలా పెట్టకుండా ఇన్కమ్ రానివ్వట్లేదు, ఆఫ్ ది రికార్డ్ జరిగిపోతుంది, రానివ్వకుండా కన్సల్టెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ కి రానివ్వకుండా ఆఫ్ ది రికార్డ్ వీరు ఎక్సైజ్ అని చెప్పి వేరే బేవరేజెస్ అని చెప్పేసి ఇంకో కార్పొరేషన్ లేకపోతే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకో కార్పొరేషన్ పెట్టి ఫండ్స్ ని దానికి డైవర్ట్ చేస్తున్నారు. అంటే మీకు ఆ అకౌంట్ లో పడకుండా ఇంకో అకౌంట్ లో పడేసి
ఆ అకౌంట్ మీద ఎక్కడైతే మీరు డబ్బులు పడేశారో ఆ అకౌంట్ మీద మీరు రుణాలు తెచ్చేసుకుంటున్నారు. ఏంటి 10 ఏళ్ళు 5 ఏళ్ళు గ్యారంటీ చూపించి ఇదిగో మీకు ఇచ్చే బ్యాంకులు మీకు ఇచ్చే డబ్బుని ఈ అకౌంట్ నుంచి మీరు తీసుకోవచ్చు ప్రతి నెల, మీకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫిల్ అవుతా ఉంటుంది, ఒకవేళ ఏదన్నా గ్యాప్ వస్తే మేము ఫిల్ చేస్తాం అని చెప్పి చట్టం చేసుకున్నారు. ఇది సమస్య. ఇది ఎక్కడ మీకు బడ్జెటింగ్ లో రాదు, బడ్జెట్ ఎస్టిమేట్స్ లో పద్దులో ఎక్కడ కనపడదు. ఇది గత ఒక దశాబ్ద కాలంగా జరుగుతున్నాయి. మీరన్నట్టు తొండ ముదిరి ఊసరం వెళ్ళి ఇప్పుడు అయిపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాగ్గూర దీన్ని ఎత్తి చూపింది. ఇందాక చెప్పారు కాగ్గూర దీన్ని ఎత్తి చూపింది. మీరు కార్పొరేషన్ తీసుకున్నటువంటి రుణాలు ఏమి బడ్జెట్ పొద్దులో చూపించట్లేదు. చూపించినట్లయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటది. ఇప్పుడు చూపించట్లేదు కాబట్టి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటలేదు వాసుదేవన్ గారు. అందుకే టెక్నికల్ గా ఆన్ పేపర్ నువ్వు దాటినట్టు కనపట్టలేదు. ఒకవేళ దాటితే ఆర్బిఐ పట్టేసుకుంటది. ఆర్బిఐ మీకు ఇవ్వదు. మొన్న ఇటీవల కూడా ఉదాహరణ మీద మీరు డబ్బులు ఇవ్వమని చెప్పింది, ఇచ్చిన డబ్బులు కూడా పాతదాన్ని జమ చేసుకుంది. అలాగే గతంలో ఇటీవల రెండు నెలల క్రితం కూడా 2016-17 సంవత్సరంలో ఆర్బిఐ లిమిట్స్ కొద్ది దాటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ కొద్ది దాటారు. మేము అప్పుడు చూసుకోలేదు, ఇప్పుడు చూసుకున్నాం. అందుకని ఈ సంవత్సరం ఇచ్చే రుణాల్లో మేము తగ్గించేస్తామని చెప్పి 18,000 కోట్లు మేము తగ్గించేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఇవ్వడం చేసిన దానికి మమ్మల్ని ఎలా చేస్తే ఎలాగా? ఇది ఇప్పుడు కాదు, 2024 తర్వాత మీరు రికవర్ చేసుకుని అంటున్నారు. అంటే నేను ఏంటంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిన ఆన్ పేపర్ చేసిన ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, ఆర్బిఐ కావచ్చు, వీళ్ళందరూ పట్టించుకుంటారు. మనం మనకు జరుగుతున్న సమస్యలే ఆఫ్ ది రికార్డ్. అయితే ఇప్పుడు మీరు అడగచ్చు ఆఫ్ ది రికార్డ్ జరుగుతుంటే మీరు పట్టించుకోరా అని. ఇదే ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఇందాక మీకు చూపించాను ఈ లేఖ, జూలై 30, 2021 కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మొత్తం మీ డీటెయిల్స్ అన్ని మాకు సమర్పించండి. కార్పొరేషన్ ద్వారా ఎంత తీసుకుంటున్నారు, ఎంత తీసుకోబోతున్నారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా, దీనికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటని చెప్పి అడిగారు. అది ఏ రకంగా ప్రొసీడ్ అవుతో మనం చూద్దాం. అంతేగాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వాసుదేవన్ గారు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఒక లెటర్ రాసి అపాయింట్ చేసిన ప్రభుత్వం కాదు. ఏదన్నా ప్రజలు ఎన్నుకున్నది. సో ఏ ప్రభుత్వాలన్నా రాజ్యాంగ పరంగా పనిచేయాల్సిందే. మన ఎంపీ గారి కన్సర్న్ మీకు అర్థం కావట్లేదు. ఆయన చాలా ఆందోళన చెందుతున్నారు, దాని మీద ప్రధానమంత్రి తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. దానికి ప్రధానమంత్రి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా లేదా ఇప్పుడు సెషన్స్ లో, అది నేను అడుగుతున్నది. ఆయన వ్యక్తిగత సమస్య కాదు, మీరు అర్థం చేసుకోండి, అది ఆయన వ్యక్తిగత సమస్య కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రం ఈ రోజు రూపాయి కోసం ఎత్తుక్కుంటుంది, అక్కడ తడుముకుంటుంది అని ఆయన బాధపడుతూ ఆయన ఆవేదనని, అంటే మీరు సీరియస్ కన్సర్న్ గా మీరు అర్థం చేసుకుంటే ప్రధానమంత్రి రెస్పాండ్ అవ్వాలి. ప్రధానమంత్రి లేకపోతే ప్రధానమంత్రి తరఫున ఆర్థిక మంత్రి ఎవరో ఒకళ్ళు అయితే రెస్పాండ్ కావాలి కదా. అంటే ఇప్పుడు మీకు చూపిస్తారండి, సెప్టెంబర్ 2020 కాగ్ మంత్లీ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో ఏం చెప్పింది కాగ్, మీరు ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం రుణాలు 37,000 కోట్లు తీసుకుందాం అనుకున్నారు, ఇప్పటికీ ఆల్రెడీ 40,000 కోట్లు తీసుకున్నారని. అలాగే రెవెన్యూ కూడా ఇప్పటికీ 65,000 కోట్ల రూపాయలు వచ్చాయి. మీ రాష్ట్రానికి డబ్బులు లేక కాదు వాసుదేవన్ గారు, మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రాని దగ్గర డబ్బులు లేక కాదు, ఉన్నాయి. కాకపోతే వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా జలసారాయుడులా ఖర్చు పెడుతున్నావు. జల్సారాయుడికి ఎంత డబ్బు ఇచ్చినా ఉదయం ఇస్తే మధ్యాహ్నం అవగొట్టేస్తాడు. అలా ఉంది పరిస్థితి. అంటే ఉన్న ఆదాయం ఒక నిమిషం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ నవరత్నాల కింద పేదల్ని ఆదుకోవటం కోసం పెడుతున్నారు, వాళ్ళు ఏమి సొంతానికి ఖర్చు పెట్టుకోవట్లా అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మరి నేను ఒకటే అడుగుతున్నా సార్, నేనున్నాను, నేను టాక్స్ పేయర్ని, నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి రావటం లేదు, ఒక్క రూపాయి బెనిఫిట్ లేదు. ఏదైతే ఒక బిలో పవర్టీ లైన్ ఒక 1,00,000 మందికి వెళ్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అంతా తీసుకెళ్లి 1,00,000 మందికి ఇచ్చేసి భారం నామే చేస్తున్నారు. నా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయింది, నా ఇంటి పన్ను పెరిగిపోయింది, నా నీటి పన్ను పెరిగిపోయింది, మరుగుదొడ్డి పన్ను పెరిగిపోయింది, వెహికల్ మీద పన్ను పెరిగిపోయింది, అన్ని పనులు నా మీదే పెంచేస్తున్నారు. ఇంకా నాకు తీసుకొచ్చింది మధ్యతరగతి కుటుంబానికి, మధ్యతరగతి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఏంటి? కేవలం బిలో పవర్టీ వర్గానికి నువ్వు మొత్తం అంతా దోచిపెట్టేస్తా ఉంటే కనీసం నేను రోడ్డు వెహికల్తో నాకు రోడ్డు కూడా వేయవు. అసలు నీకు ట్యాక్స్ ఎందుకు కట్టాలి? నేను డ్రైనేజ్ అయ్యి ఉన్నావు, నాకు సరైన నా పవర్ ట్యాక్స్ పెంచేసావు, నా ఎలక్ట్రికల్ బిల్ పెంచేసావు, అన్ని పెంచేసావు. అసలు మధ్యతరగతి కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతున్నాను. ఏం న్యాయం చేసావు నువ్వు? మేము కట్టలేదు పనులు, మాకు ఇస్తున్న న్యాయం ఏంటి? మాకు ఇస్తున్న బెనిఫిట్ ఏంటి? నువ్వు అమ్మ ఒడి రాదు, ఆరోగ్యశ్రీ రాదు, ఏమీ రావు నాకు ఎలాగ? అంటే ఆదాయాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి నువ్వు ఓటు బ్యాంక్ రాజకీయాలు పెట్టుకుని ఒక వర్గానికి నువ్వు ఇచ్చుకుంటా కూర్చుంటే మిగతా వర్గాలు చేసుకుంటా పోతే ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలన్నీ కూడా అంతర్హితంగా రఘురామకృష్ణరాజు గారి మనసులో ఉండి ఉంటాయి. ఈ ప్రశ్న ద్వారా అవన్నీ వాటికి జవాబులు
వస్తాయని ఆయన భావించి ఉండవచ్చు. లెట్ అస్ హోప్ సో. ఒకసారి రాజారెడ్డి గారి దగ్గరికి మీరు అన్నదానికి ఫ్లాష్ చెప్తున్నాను. ప్రధానమంత్రి గారు అంటే ప్రధానమంత్రి గారు ఒక్కళ్ళే వచ్చేసి అడిగారు వాసుకోని గారు వ్యవస్థ. ఆర్థిక శాఖ ఆల్రెడీ లేఖ రాసింది, జరుగుతుంది ప్రాసెస్. ఇప్పుడు ఆయన అడిగారని చెప్పి ప్రధానమంత్రి గారు తప్పక లేచి వచ్చేసి నడుచుకుంటూ వచ్చేసి నుంచోబెట్టారు. అడుగుతుంది ఆర్థిక శాఖ లేఖ రాశారు అయింది. ఆయన తరఫున ఆర్థిక మంత్రి ఏమన్నా ప్రకటన చేస్తారా? నేను ప్రధానమంత్రి ఎందుకంటే మనమైతే గెస్ట్ చేయలేం కదా, బట్ చేయాలనే కోరుకుంటున్నాం. నేనైతే వ్యక్తిగతంగా ఈ యొక్క మన రాష్ట్రమే కాదు ఇటు ఇలా చేస్తున్న అన్ని రాష్ట్రాల మీద ఒక రకమైన పాలసీ పరంగా ఒక రకమైన నిఘా అయితే ఉంది ప్రభుత్వం చూస్తుంది. ఉంది కాబట్టి లేక వచ్చింది, నిఘా కాదు లేక కూడా వచ్చి అడిగారు సమాధానం. అదే లిఖిత పూర్వకంగా చెప్పండి సమాధానం అన్నారు. ఈ సమాధానం బట్టి ఏం చేస్తారో మనం చూద్దాం. తప్పనిసరి చర్య అయితే తీసుకోవాలి. రైట్. ఒకసారి రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. రాజారాం గారు, ఇన్ఫ్యాక్ట్ ఇది ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఆఫ్ ఏపీ అలోన్ అనేది ఇప్పుడు రవికిరణ్ గారు చూపించిన లేఖ ద్వారా మనకి స్పష్టంగా అర్థమైంది. సో ప్రధానమంత్రి నేరుగా వచ్చి జోక్యం చేసుకుంటారా, లేకపోతే ఆయన డిప్లాయ్ చేసే టీం వచ్చి దీన్ని ఎగ్జామిన్ చేస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన అంశమే. సో ఇంత స్పష్టంగా వచ్చిన తర్వాత ఒకటండి, అంటే ఆయన లేవనెత్తారని కాదు, కానీ ఏ రోజుకి ఆ రోజు ఇలా రూపాయి కోసం వెతుక్కోవటం. ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొస్తున్నారు. నా డౌట్ ఏంటంటే లీగల్గా కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చే రుణాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నోటీసులో ఉండే అనుమతి నోటీసు ఈ రెండిట్లో గమనంలో ఉండేనా జరగా తీసుకోవాలి కదా. మరి వాటిని ఎందుకని ఇప్పటివరకు చూపించట్లేదు ఓపెన్గా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. రాజారాం గారు ఏమంటారు? రవికిరణ్తో నేను కొంచెం ఐక్యూపిస్తాను. ఎందుకంటే రీజన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఈ కన్సాలిడేట్ ఫండ్స్ లోకి రానికుండా వేరే డైవర్షన్ చేస్తున్నది. ఇది ఇట్ ఈస్ ఇల్లీగల్. ఎందుకు ఇల్లీగల్ అంటున్నానంటే ఈ అమౌంట్స్ యాక్చువల్ గాను మీరు వేరే దానికి డైవర్ట్ చేసి వేరే దాంట్లో చూపించడం వల్ల ఏం జరుగుతున్నది? ఈ పథకాలు ఇప్పుడు మీరు చెప్పారు నవరత్న పథకాలు అని. నవరత్న పథకాలు అన్నది యాక్చువల్ గా గవర్నమెంట్ కి సంబంధించింది కాదు, అది వ్యక్తిగత పార్టీకి సంబంధించింది. అది ఒక పార్టీని ఒక సెట్ను మీకు మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చేది పార్టీని వాళ్ళు దానికి అనుగుణంగా చేసుకోవాలి. బికాస్ నేను తొమ్మిది నవరత్నాలు నేను చెప్పాను కాబట్టి మొత్తం దోచేసి మీకే ఇస్తాను అని అంటే మధ్యవర్తి ఎక్కడికి పోతాడు, ఎలా పోతాడు? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అది తర్వాత వాడి మీద అన్ని బడ్జెట్స్ పడుతున్నాయి. ట్యాక్స్ పేయర్ ఈజ్ ఫేసింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ బడ్జెన్. ప్రజెంట్ కి రిపోర్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఈ రిపోర్ట్ అంటే మనం ఎట్లా, ఒకటి నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ డైవర్షన్ అన్నది మీరు ఏ కాన్స్టిట్యూషన్ అథారిటీలో మీరు డైవర్ట్ చేస్తున్నారు? ఇది కాన్స్టిట్యూషన్ ఇల్లీగల్ అండి. అది డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ మీకు పాలసీ ఉంది, అది డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ ఉన్నది. దాని ప్రకారము నువ్వు ఈ యూ హావ్ టు మెయింటైన్ డిగ్నిటీ ఎవ్రీథింగ్ ఆస్పెక్ట్స్. యూ కెనాట్ నెగ్లెక్ట్ సాలరీస్ ఆఫ్ ది పబ్లిక్, యూ కెనాట్ నెగ్లెక్ట్ ది లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ది లివింగ్, యూ కెనాట్ ఫోర్గో ది సెక్యూర్ సోషల్ ఆర్డర్ ఆఫ్ ది ప్రమోటింగ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. సో వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఎక్కడ ఉన్నది? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కడ పెంచినారు? నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ వాటి ఏమవుతున్నారంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఈ పథకాలు బాగున్నాయి, అది గవర్నమెంట్ పథకం కదా చేస్తున్నారు. గవర్నమెంట్ కాదు ఇది యాక్చువల్ గా, స్టేట్ ఇట్స్ మేనిఫెస్టో ఆఫ్ ది పార్టీ. రైట్ అంటే మేనిఫెస్టో ది పార్టీ కావచ్చు, కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలకు హామీ ఇచ్చారు కదా. హామీ ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ షోల్డర్స్ మీద ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. రాజారాం గారు, మీరు ఇద్దరు చెప్తారు సార్, పది మంది పెట్టడానికి 100 మంది దోచుకోమని చెప్పలేదు ఎవరున్నా. ఇప్పుడు వాళ్ళని సోమరులు చేస్తున్నారు ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి? లిక్కర్ లోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వాట్ ఎవర్ ద అమౌంట్ మీరు వాళ్ళకి ఇస్తున్నారు ఆ అమౌంట్ లిక్కర్ లోకి వచ్చేస్తున్నది అండి. లిక్కర్ లో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ గా పోతున్నది. లాజికల్లీ ఇట్స్ ఎండ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఎట్ లాస్, బట్ పబ్లిక్ ఈస్ ఎట్ లాస్. ద రీజన్ ఈస్ అమౌంట్స్ ఎక్కడ పోతున్నాయి, ఎవరు తీసుకుంటున్నారు అమౌంట్స్, ఎందుకు అంత అమౌంట్స్ డైవర్ట్ చేసుకుని వస్తున్నాయి. రవికర్ గారు చెప్పారు 65,000 యొక్క అక్రోస్ వస్తే మీకు 40,000 లోన్ అయితే మీకు డెఫిసిట్ పోయింది కదా, అక్కడ 35 ఉన్నది కదండి, ఎక్కడ పోతున్నది 35,000? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు పే ది సాలరీస్? ఇప్పుడు ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ అనాలి ఇక్కడ. అంటే దాని డిస్ట్రిబ్యూషన్ లాస్ లాగా చూడొచ్చేమో. అంటే మనం పవర్ రిఫార్మ్స్ లో తరచూ వాడుతుంటాం ట్రాన్స్మిషన్ లాస్, డిస్ట్రిబ్యూషన్ లాస్ అని. అలా ఏమన్నా చూడొచ్చా? అంటే ఈ ఖర్చు పెట్టే క్రమంలో అక్కడ ఇక్కడ చిల్లర పోతుంది అనే పద్ధతిలో చూడొచ్చా? ఒకవేళ చూస్తే దానికి అకౌంటబుల్ వ్యవహారం విధానం అయితే ఒకటి ఉండాలి కదా రాజారాం గారు. అటువంటి విధానం మనకున్నదా?
ఆడిటింగ్ ఉండదండి, దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ ఆఫ్ ది ఆడిటింగ్, గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్. అండ్ టుమారో ఇది ఇగానే తెలిదే ఈ గవర్నమెంట్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరూ కూడా దే విల్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ప్రొసీజర్ అండ్ దే హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎవడమనేది. అది దాన్ని కానీ కరెక్ట్ గా తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇస్ రెస్పాన్సిబుల్, రైట్? ఈ అమౌంట్స్ ఎక్కడ, ఈ అమౌంట్స్ ఎవరి కంటివి, ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎందుకు నువ్వు తీసుకోవాల్సి వస్తున్నది? అంతకు ముందు మీకు ఎన్టీఆర్ అంటే నాట్ స్పీకింగ్ అబౌట్ పాలిటిక్స్, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఫండ్స్ అక్కడ ఉన్నాయి, మిగతా వాటిలో ఉన్నాయి, వాటిని పెంచలేదే వాళ్ళు కూడా. వాళ్ళు ఆ యూనివర్సిటీ ఏం తీయలేదు కానివ్వండి, ఆ ఫండ్స్ లాగలేదు కానీ, టీటీడీ నుంచి అసలు డబ్బులు లాక్కునే వ్యవహారాన్ని ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఆ సంప్రదాయానికి తెర తీసింది తెలుగుదేశం ప్రభుత్వం. అది కూడా అంటే వాళ్ళు బహుశా కంగారులో మర్చిపోయి ఉంటారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో డబ్బులు ఉన్నాయి తీసుకోవటం తీసుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఉంటారు. అంతేగాని వాళ్ళు వదిలేయాలనే ఉద్దేశం పాపం వాళ్ళకి లేదండి. అందుకే అంటున్నాను పొలిటికల్ గా మాట్లాడటం లేదు. అంటే రీజన్స్ ఏంటంటే నేను నా ఇట్స్ టెక్నిక్ అండి. ఇది కూడా మీకు ఏంటంటే బారో చేయడము, కనిపించకుండా ఉండడము, పబ్లిక్ తెలియకుండా ఉండడం అనేది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ అనేది ఏ గవర్నమెంట్ తెచ్చినా ఎవరు తీసుకొచ్చినా, సో ఆ టెక్నిక్ అంటే అదొక పెద్ద ఆర్ట్ కూడా. సో ఇట్స్ 60 కళల్లో ఒకప్పుడు 61 కళ కింద చేయొచ్చు దీన్ని. ఎందుకంటే దొంగతనం ఒక కళ అయితే ఇది కూడా ఒక కళ కింద తీసుకురావాలి. ఇది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ పబ్లిక్ నౌ ఫేస్. ఇప్పుడు ప్రజలే దీనికి ఫేస్ చేస్తున్నారు. ట్యాక్సెస్ బడ్జెట్స్ ఎట్లా పెరిగిందండి? హౌస్ రెంట్స్ కోసం, హౌస్ మీకు ట్యాక్స్ కోసము, ప్రాపర్టీ ట్యాక్స్ కోసము క్యాపిటల్ వాల్యూ పెట్టేసి ఇక్కడ మా పవర్స్ పెంచ్ చేసి మీరేం లేదు. ఒక్క రోజు ఇంట్లో కూర్చుంటే 40 రూపాయలు కరెంట్, 50 రూపాయలు కరెంట్ పడుతున్నది. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, మిడిల్ క్లాస్ ఎంత సఫర్ అవుతున్నారు. రవికిరణ్ గారు రైట్ గా చెప్పారు, ఇది సఫర్ అవుతుంది మిడిల్ క్లాస్. డబ్బులు ఇస్తుంది పేదలకు ఎక్కడ పోతుంది? వాళ్ళు ఎందుకు మళ్ళీ గ్రోత్ లేదు, వాళ్ళు ఎందుకు సోమరిపోతలేకపోతున్నారు, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మళ్ళీ సారాకి వెళ్ళిపోతున్నది, ఆల్కహాల్ వెళ్ళిపోతున్నది. అగైన్ ఇట్ ఇస్ గోయింగ్ టు ది పాకెట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆ అమౌంట్ ఎక్కడ పోతున్నది? ఇన్కమ్ ఎంత, మీకు ఎక్సైజ్ వచ్చిన ఇన్కమ్ ఎక్కడ పోతున్నది? సో ఆడిట్ ఇస్ రిక్వైర్డ్. అన్లెస్ దెర్ ఇస్ ఆడిట్ ఇట్ కెనాట్ బి టాలరేటెడ్. సో ఆడిట్ చేయాల్సిందే. దీన్ని ఖచ్చితంగా నేను అనుకోవడం ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మోస్ట్లీ ఆయన వెరిఫికేషన్ చేస్తుంటారు. మోస్ట్లీ విల్ టేక్ ఆల్ ది డేటాస్, వితౌట్ డేటాస్ ఈ కెనాట్ గో. పార్లమెంట్ లో మీకు ఖచ్చితంగా మన రఘురామరాజు గారు రైట్ చేసిన అంశం చాలా ఇంపార్టెంట్ అంశం అది. అయితే ప్రైమ్ మినిస్టర్ గారు నేను అనుకోవడం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు అంత ఈజీగా మాట చాలరు. కారణం ఏంటంటే ఆయన ఖచ్చితంగా వెరిఫై చేసుకుంటారు, డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. ఆయన తీసుకున్న తర్వాత తగిన యాక్షన్ తీసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. రైట్. ఒకసారి మహేష్ గారు క్లారిటీ అయితే వచ్చిందండి ఈ విషయంలో. అదే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి అంటే కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. అయితే అన్నీ కూడా ఎడ్యుడికేట్ చేసుకుని అన్ని ఈ రాష్ట్రాలు అప్పులు తీసుకునే రాష్ట్రాల వ్యవహారం ఏంది, దాంట్లో ఎట్టా పోతుంది? ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మొత్తం రాష్ట్రాల అప్పులు చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలు తీసుకునే అప్పులు చాలా మినిమం అండి. అంటే ఏదో మా ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నాం, మాకు 116 ఇస్తారని బ్యాంకుకి లెటర్ ఆ తరహాలో ఉంటాయి కానీ వాళ్ళ అప్పులు. ఇలాగ అసలు కన్నుపోయేంత కాటుగా పెట్టుకొని రాష్ట్రాలకు రేపు పొద్దున రాష్ట్రాన్ని తనఖా పెట్టే పరిస్థితి వస్తుంది. ఆస్తులు తనఖా అయిపోయింది, రాష్ట్రాన్ని ఇంకా గుండుకొత్తంగా తనఖా పెట్టేసి ఓకే మీరే పరిపాలించండి, మేము ఇప్పటిదాకా కడుతూ వస్తున్న కప్పం కూడా మేము కట్టలేం కాబట్టి మీరే మాకు ఏదో సంవత్సరానికి 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వండి అనే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెఫినెట్గా ఇక్కడ రవికిరణ్ గారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, గైడ్ చేయాల్సిన బ్యూరోక్రసీ కూడా ముద్దు నిద్రపోవటం వల్లే ఇక్కడ దాకా మనం వస్తున్నాం. ఐఏఎస్లు ఐఏఎస్లు అవటం కారణంగా ఇది జరుగుతూ వస్తుంది. మీరు జాగ్రత్తగా చూస్తే డాక్టర్ పివి రమేష్ సెక్రటరీ ఫైనాన్స్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి హీ నెవర్ అలౌడ్ ది ఇది దెన్ స్టేట్ గవర్నమెంట్ టు గో ఫర్ హయ్యర్ బారోయింగ్స్. చాలా కేటగిరికల్గా ఆయన ముఖ్యమంత్రి నొచ్చుకున్నా సరే చెప్పేవారు. అటువంటి ఆఫీసర్స్ లేకపోవటాన్ని ఎలా చూస్తున్నారు మహేష్? సార్, ఇంతకుముందు మీరు అన్నట్టు ఇక్కడ ఇప్పటికప్పుడు ట్యాక్సెస్ అనేది ఇప్పుడు ఎలా అంటే సార్, రోడ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే వాటర్ ట్యాక్స్ కావచ్చు, మున్సిపాలిటీ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే పెట్రోల్ సంబంధించిన ట్యాక్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా వాళ్ళు పే చేసే అంత అంటే ఇంత డబ్బుడే కడుతున్నా పెట్రోల్ పోసుకునేటప్పుడు అన్నది వాడు పెద్దగా కామన్ మ్యాన్ నాకు తెలిసి అంత సీరియస్ గా తీసుకోడు కాబట్టి ఈరోజు ప్రాబ్లం సార్. కానీ ఈరోజు ఏమైందంటే ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడినప్పుడు జనాలకు అర్థం కావచ్చు, జనాలకు ఇన్ని రోజులు అర్థం కాలేదు, అర్థం కాని స్థితిలో జనాల్ని ఉంచినారు. బట్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోయిందంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత
ఎంత బెలుడ్ అన్నా కానీ పాప్ కావాల్సిందే, డౌట్ ఏం లేదు దాంట్లో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు డైరెక్ట్ గా ఈరోజు ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ మీద 1980లో తీసుకున్న ఇళ్ళ నుంచి ఇప్పుడు 2020 వరకు మీరు ఏదైతే ఇళ్ళు తీసుకున్నారో, గవర్నమెంట్ ఏదైతే మీరు ఇచ్చిందో దాని మీద ఇప్పటి వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోగా ఇటు ఇప్పటి వరకు మీరు కేవలం వడ్డీలు మాత్రమే ఇంత ముందు తీసుకున్నాము 2014 వరకు కూడా, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా సెటిల్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ రోజు ఓటీఎస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకోవచ్చి దాదాపు 10,000 రూపాయలు వాళ్ళని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక నిమిషం దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారండి నిన్న బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఏంటంటే అది పొరపాటున సంత బొమ్మాళి మండలం అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో ఉన్న సంత బొమ్మాళి మండలంలో ఆ రెస్పెక్ట్ పంచాయతీ సెక్రటరీ తొందరలో జారీ చేసిందే, మాకు ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి ఎటువంటి ఈ సంబంధం లేదు, ఆయన మేము సస్పెండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంటే డ్యామేజ్ కంట్రోల్లోకి వచ్చిందా నిజంగా అచ్చెన్నాయుడు గారి దగ్గర మీరు శ్రీకాకుళం జరిగిన విషయాన్ని మీరు ప్రస్తావించారు. అక్కడ ఏంటంటే డైరెక్ట్ గా సర్క్యులర్ వదిలి వాలంటీర్లు మీరు కలెక్ట్ చేయకపోతే వాళ్ళకి పెన్షన్ రాదు అని చెప్పడం వాస్తవమే. సో అది మనం వాళ్ళకి ప్రెషర్ పెట్టారనుకుందాం, బట్ వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు కలెక్ట్ చేయడం అనేది ఇప్పుడు వాళ్ళు అక్కడ శ్రీకాకుళం కాకపోతే చిత్తూరు జిల్లాలో కూడా జరుగుతుంది కదా అదే కాన్సెప్ట్. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళంలోనే ఇచ్చినట్టున్నారు. ఓకే సర్క్యులర్ సార్, సర్క్యులర్ ఓకే, బట్ ఇప్పుడు జనం ప్రదర్శన చెప్తున్నది దీనికి వీళ్ళొక టార్గెట్ పెట్టుకున్నారు ఈ లోపల క్రియేట్ చేయాలని చెప్పి. ఒక కేవలం చిత్తూరు జిల్లాలో 9,00,000 మంది దీని కిందకు వస్తున్నట్టయితే కేవలం వాళ్ళకి 2,000 మంది మాత్రం రెస్పాండ్ అయినారు. ఇప్పటి వరకు కూడా 2,000 మంది మాత్రం రెస్పాండ్ అయినారు. అందరు ఇప్పుడు రివర్స్ అయ్యారు సార్. ప్రభుత్వము ఈ రోజు మీరు 10,000 అకౌంట్ ఆసరా అకౌంట్ ఇలా ఇచ్చి ఎలా ఇచ్చినప్పుడు ఎప్పుడో 1980లో నుంచి తీసుకున్న ఇళ్లకి ఈ రోజు 10,000 అడగడం అని చెప్పడంలోనే ఇక్కడే గవర్నమెంట్ ఏ స్థితికి వచ్చేసింది, ప్రజల దగ్గరే 10,000 రూపాయలు తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది అన్నప్పుడు ఇది ఖచ్చితంగా చాలా చాలా పెద్ద సమస్యలో ఉన్నారు. కాబట్టి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రజల దగ్గర ఈ రోజు డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చేసిన విషయాన్ని ఇక్కడ ఒక పాయింట్ లో తెలియజేస్తున్నాను సార్. నంబర్ టూ ఇంకో పాయింట్ సార్, ఇక్కడ ఏంటంటే చాలా మంది నిన్న కూడా ఛానల్లో మీ ఛానల్లో కూడా డిబేట్ లో ఈ టిట్కో ఇళ్లకు సంబంధించిన ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏదైతే ప్రధానమంత్రి యోజన దాని కింద ఈ టిట్కో ఇళ్ళు ఏదైతే జరిగిందో సార్, ఇక్కడ నిన్న కూడా మీ డిబేట్ అంతా కూడా నేను చూశాను, బట్ నేను యాక్చువల్లీ మీ కాల్ కూడా ట్రై చేసి దాంట్లో ఏదో విధంగా కమ్యూనికేట్ చేద్దామని ట్రై చేశాను కానీ బట్ నాకు కుదరలేదు. బట్ ఒక చిన్న విషయం ఏంటంటే సార్, ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి 300 స్క్వేర్ ఫీట్ 365 స్క్వేర్ ఫీట్ అట్ ద సేమ్ టైం 430 స్క్వేర్ ఫీట్ లో అప్పుడు గవర్నమెంట్ ఎంత మంది అయితే దీనికి రిజిస్టర్ చేసుకున్నారో, ఎంత మంది అయితే వాళ్ళకి లబ్ధిదారు దీనికి శాంక్షన్ అయిందో వాళ్ళ దగ్గర 300 స్క్వేర్ ఫీట్లు వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు, 365 స్క్వేర్ ఫీట్లు వాళ్ళ దగ్గర నుంచి 50,000 రూపాయలు, 430 స్క్వేర్ ఫీట్ల నుంచి 100,000 రూపాయలు డబ్బులు కట్టించుకున్నారు సార్. ఐఎమ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ హూ ఎఫెక్టెడ్ ఫర్ దట్. యాక్చువల్లీ నేను నా పర్సనల్ గా మేము 100,000 రూపాయలు కట్టాం. దానికి వాళ్ళకు పత్రం ఇచ్చారు. ఆ పత్రంలో ఏం చెప్పారంటే ఆ తర్వాత మీరు 380,000 రూపాయలు మీరు లోన్ తీసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు 150,000 రూపాయలు వచ్చిందని. ఈ విధంగా దాదాపు వీళ్ళు ఎవరైతే టిట్కో ఇళ్ళు ఈ రోజు 300 అడుగులు 360 స్క్వేర్ ఫీట్ 330 ఎవరైతే ఉన్నారో దాదాపు అంతమందికి వీళ్ళు ఈ రోజు 25,000 50,000 రూపాయలు డబ్బులు వెనక్కి ఇవ్వాలి సార్. బట్ ఇప్పటివరకు దాని గురించి డిస్కషన్ లేదు. చూసుకోండి ముందర మీ జేబులో డబ్బులు 10 రూపాయలు ఉందంటే జేబులో పైన కనబడేట్టు పెట్టుకొని తెరకండి, ఎందుకంటే మీకు రావాల్సినవి సరే మీ దగ్గర ఉన్నవి లాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇందాక మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి 2018లో తెలుగుదేశం ప్రభుత్వం 170 కోట్లు తీసుకుంది. ఇదే ఒక ఇన్ఫాక్ట్ ఒక డాక్టర్ మిత్రుడు ఆయన మెసేజ్ పెట్టారు, వాళ్ళు కూడా తీసుకున్నారు. కాకపోతే వాళ్ళు తీసుకున్నప్పుడు జనాలు తెలిసేది కాదు, అది వాళ్ళ దగ్గర ఉన్న ఒక అద్భుతమైన మెకానిజం అండి. అది వాళ్ళు ఏం తీసుకున్నా కూడా బయటకు రివీల్ అయ్యేది కాదు. సో వీళ్ళు ఏంటంటే దొరికిపోతున్నారు అండి, అనుభవాలు ఏమి అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దొరికిపోవటం అనేది వాళ్ళు తీసుకుంటున్నారు వస్తున్నారు సరే, ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఈరోజు ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అండి. కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవాలి, జోక్యం చేసుకొని అన్ని రాష్ట్రాలకి వాళ్ళ స్థితిగతులను బట్టి ఆర్థిక పరిమితులు పెట్టి దాన్ని జాగ్రత్తగా మానిటర్ చేయటం, ఎక్కడైనా ఎక్సీడ్ అవుతుంటే తోక కత్తిరించడం అనేది జరగాలి. ఇది ఆయన లేవనెత్తిన అంశం. ఖచ్చితంగా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని వేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది మార్నింగ్ డిబేట్ మెరుపుల మహేష్ గారు, ఎంబి రాజారాం గారు, రవికిరణ్ గారు, అలాగే ఉమేష్ చంద్ర గారు, అందరికీ ధన్యవాదాలు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే బులెటిన్లో ఇదే అంశానికి సంబంధించి పబ్లిక్ కాల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం
మితిమీరి అప్పులు చేస్తోందా, కన్నుపోయేంత కాటుకు పెట్టుకుందా అనే అంశానికి సంబంధించి కాలర్స్ కాల్ చేయొచ్చు, వారి అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు, సందేహాలు ఏమైనా ఉన్నా కూడా వారు తెలియజేయవచ్చు. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి సిబిఆర్ న్యూస్.